Namaste, good morning, good afternoon, good evening. Nenu mi RJ Avangani vachanu talu talkies antu malli malli Tuesday roju vachanu anamata. Ee week lo edemaina gani ee roju ninna oka chinna promise chesanu but aa promise nilipolekapoyanu but edemainappudu kuda ee roju oka superb guest tho vachanu. Naaku ento ishtamainatuvanti natakarangam nunchi mana telugu teraku parichayamainatuvanti oka manchi natudu alage director producer manchi cricketer. చాలా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆయన ఎవరు నేను చెప్తాను బట్ హిస్ నేమ్ ఇస్ మిస్టర్ నంద కిషోర్. భూమిక అనే యాక్టింగ్ స్కూల్ నుంచి, యాక్టింగ్ స్కూల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటకాల స్కూల్ అని చెప్పాలి, థియేటర్ గ్రూప్, యా థియేటర్ గ్రూప్. సో అక్కడ నుంచి వచ్చినటువంటి గ్రూప్ వన్ స్టూడెంట్ బేసికలీ కదా. వెల్ హాయ్ నంద కిషోర్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంతేనా? సూపరా. యా అండ్ సిసిఎల్లో స్పెషల్గా మిమ్మల్ని బాగా చూసాం మేము, మంచి క్రికెటర్గా వెంకటేష్ గారి టీంలో. అవును, తెలుగు వారియర్స్ టీం, తెలుగు వారియర్స్ టీం. వెంకటేష్ గారు, మీరు, శ్రీకాంత్ గారు, తరుణ్, విశ్వ, ఆకర్ష్, ఆదర్శ్, ఆదర్శ్, మై గాడ్, ఇంత లిస్ట్ ఉంది. అందరి పేర్లు ఎలా గుర్తుంచుకుంటాం అండి మేము? ఇంతమంది గుర్తుందంటే చాలా గ్రేట్ కదా. అవునా, అయితే నేను మంచిగా. అండ్ సో హౌ వాజ్ ద ఫీలింగ్, ఎందుకంటే మీరు అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో, చిన్నవాళ్ళు ఉన్నారు, మనం అంటే మనం పబ్లిక్ లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే, కాకపోతే అందరూ సేమ్ నటులే. అంటే సీసీఎల్ గురించి చెప్పమంటారా? సీసీఎల్ గురించి అంటే అది అవకాశం రావడం నిజంగా నా అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది. అలాంటి ఇండస్ట్రీలో నేను ఇప్పుడిప్పుడే ఏదో కళామతల్లి దయ వల్ల చిన్న అడుగులు వేస్తున్నాను. ఆ తరుణంలో నాకు అలాంటి అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. అట్ ద సేమ్ టైం నేను చిన్నప్పటి నుంచి ఈ క్రీడారంగం అంటే క్రికెట్ నాకు చాలా ప్యాషన్. ఫస్ట్ నుంచి చిన్నప్పుడు బాగా ఆడేవాడిని, 10th class నుంచి. సో ఆ రోజులో ఇష్టం వచ్చినట్టు గల్లీల్లో ఇష్టం వచ్చినట్టు ఆడి ఇలా అలా చేస్తూ ఈరోజు వాళ్ళతో పాటు సీసీఎల్ తెలుగు వారి స్టీమ్లో ఆడటం నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ తెలుగు వారియర్స్, దట్ టు విత్ కెప్టెన్ వెంకటేష్ గారు. హీ గివ్స్ మోరల్ సపోర్ట్ అబ్సల్యూట్లీ వెరీ గ్రేట్ అనమాట. ఎగ్జాక్ట్లీ, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. అందుకే వెంకటేష్ గారు అనగానే ఫస్ట్ ఫ్యామిలీ హీరో అంటారు అందరు. అండ్ ద వే హీ ఇన్స్పైర్స్ ద టీమ్, ఆయన ఉన్న ప్రతి క్షణం నిజంగా అందరికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. వీ ఫీల్ వెరీ లక్కీ టు బి అసోసియేటెడ్ విత్ వెంకటేష్ గారు. టూ గుడ్ టూ గుడ్. వెల్ లిసనర్స్, ఈ లోపు కనుక మీరు కనుక కాల్ చేసేయాలి నంద కిషోర్ గారితో మాట్లాడాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి 7038799661 కి. యూకే నెంబర్స్ అయితే 4412233770661, ఇండియా కాలర్స్ అయితే 0400662453, స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే TORI.live కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి, మా చిట్చాట్ ఇలా నడుస్తూ ఉంటుంది. సో నంద కిషోర్ గారు, ఏ ఇయర్ లో మీరు తెలుగు తెరకి పరిచయం అయ్యారు, నాటకం నుంచి, నాటక రంగాల నుంచి టీవీ మీదకి? అంటే మొదట నేను యాక్చువల్గా నేను 7th class ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు, మా ఫాదర్ దూలిపాల వెంకటరమణ గారు, ఆయన నాకు ఫస్ట్ మేకప్ వేశారు. ఆయనే నా ఫస్ట్ గురువు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆయన రైల్వేలో వర్క్ చేసేవారు. వాళ్ళ రైల్వేలో ఏంటంటే చిన్నపిల్లల డ్రామాస్ పెట్టేవాళ్ళు కాంపిటీషన్. అక్కడ ఆ కాంపిటీషన్లో ఆయన నన్ను ఎంకరేజ్ చేసి మాకు ఒక చిన్న బృందంలాగా తయారు చేసి ఫస్ట్ నాకు మేకప్ వేసి అక్కడ ఓనమాలు దిద్దారు. సో అక్కడి నుంచి ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఆ తర్వాత ఏంటంటే ఇంకా చిన్నగా అదే రైల్వేలో పనిచేస్తున్న గరికపాటి ఉదయ్ భాను గారు అని మా గురువు గారు, థియేటర్ ఆర్ట్స్లో ఆయన హీజ్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ టీచర్. ఆయన ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో కూడా ఆయన మంచి టీచర్ అని గుర్తింపు వచ్చింది. సో ఆయన దగ్గర నేను చిన్నగా 10th class నుంచి ఆయన దగ్గర ఈ భూమిక థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యి అలా అలా నేర్చుకుంటూ అక్కడ థియేటర్ ప్రాక్టికల్స్, థియరీ అన్నీ నేర్చుకుంటూ వీస్ టు డూ లాట్ ఆఫ్ ఫోక్ ఫార్మాట్ డ్రామాస్ అనమాట. సో అక్కడ నుంచి అలా వేస్తూ అన్ని ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై అన్ని చోట్ల తెలుగు డ్రామాస్, హిందీ డ్రామాస్ చేసి 10th class టెన్త్ క్లాస్ నుంచి తర్వాత ఇంటర్ డిగ్రీ అంతా కూడా అంటే సైమల్టేనియస్గా చదువుతూ ఆడుతూ పాడుతూ డ్రామాలు కూడా వదలకుండా చేస్తూ అలా వచ్చి 2001 అనుకుంటాను అక్కడ మేము డ్రామా థియేటర్ చేస్తుంటే ఒక అతను మాకు ఏదో సీరియల్లో చిన్న ఆపర్చునిటీ ఇచ్చి వెళ్ళమని చెప్తే నేను నా ఫ్రెండ్ రమేష్ అని ఒక అతను ఉన్నాడు, ఇద్దరం కలిసి వెళ్ళాము. సో ఆ సీరియల్లో చిన్న క్యారెక్టర్తో స్టార్ట్ అయింది. అత్తగారు కొత్త కోడళ్ళు అని మా టీవీలో అది ప్రసారం అయింది అప్పట్లో. ఆ సీరియల్లో చిన్న కానిస్టేబుల్ క్యారెక్టర్తో టీవీ రంగంలోకి అడుగుపెట్టాను. అక్కడి నుంచి తర్వాత చిన్న చిన్నగా ఒక్కో క్యారెక్టర్ చేసుకుంటూ 2005 అనుకుంటాను సూర్యవంశం అని రాడాన్ టీవీ రాధిక గారు ఆపర్చునిటీ ఇచ్చారు హీరోగా. సో అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టీవీలో మంచి పాపులర్ హీరోగా నాటక రంగం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
నాటక రంగం నుంచి నేర్చుకున్నది చాలా ఉందండి. ఎందుకంటే లైఫ్ని మౌల్డ్ చేసేది థియేటర్ నాకు తెలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటక రంగం గురించి చెప్పడానికి నా ముందు, ఒక ఆర్టిస్ట్ అనేవాడు హీ మస్ట్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, యూ కెనాట్ బికమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ట్రూ. సో అది మాకు నేర్పించిన ఫస్ట్ ప్రిన్సిపల్ అండ్ నేను ఫాలో అయిన ప్రిన్సిపల్ అది కూడా. అండ్ అదర్ దాన్ దట్ మనకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, టైమింగ్ సెన్స్ అవన్నీ మన నాటకంలో ఫస్ట్ నేర్చుకుంటాం. ఆ తర్వాత యాక్టింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, మనం దేన్ని ఎలా యూజ్ చేయాలి, అన్నీ అక్కడ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. అది ఒక్క పూటలో ఒక రోజులో చెప్పేది కూడా కాదు, అది ఎంత చెప్పుకున్నా చెప్పుకుంటాను అంతే కదా. అందుకే అడిగా నేను ఫస్ట్ నాటక రంగం నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి. డెఫినెట్గా నాటక రంగం నుంచి నేను నేర్చుకుంది అయితే డిసిప్లిన్ ఫస్ట్ అండ్ టైమింగ్ అండ్ మంచితనం. అది చాలా విషయాలు ఉన్నాయి మీ దగ్గర. దీని వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్టోరేజ్ అనమాట మీ మైండ్ సెట్ ఇప్పుడు. సో దాన్ని ఎంత ఓపెన్ చేసుకుంటే మాకు అంత వాల్యూ వస్తుంది బయటికి. అదేం లేదు, నేను నేర్చుకున్నది నాకు తెలిసినంత నాలెడ్జ్లో నాకెంతైతే తెలుసు అంతే నేను చెప్పగలను. ఉన్నదాన్ని అంటే పక్క వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తెలుసుకోవడం కూడా పక్కోడికి ఇంపార్టెంటే కదా. ఓకే, అవునా కదా. యా, సో మీ ఫస్ట్ నాటకం ఏంటి? నేను ఫస్ట్గా చేసిన నాటకం మా ఫాదర్ నాకు మేకప్ వేసిన తర్వాత నేను చేసిన డ్రామా పేరు వాపస్. వాపస్ వాపస్ అంటే తిరిగి తెచ్చుకోవటం, హిందీలో వాపస్ అనే వర్డ్ తిరిగి తెచ్చుకోవటం. ఆ డ్రామాలో వాపస్ అనే డ్రామాలో ఒక చిన్న క్యారెక్టర్తో, అందులో కూడా కనకయ్య నాకు గుర్తు, కనకయ్య అనే క్యారెక్టర్తో డ్రామా రంగంలో అట్లా మొదలు పెట్టాను అనమాట. సో కనకయ్య నుంచి నందకిషోర్, నందకిషోర్ నుంచి కనకయ్య అయ్యారు మీరు అప్పుడు. నందకిషోర్ అంటే అదేంటంటే మేముండే అప్పుడు సెవెంత్ క్లాస్ అంటే చిన్నపిల్లలు, కానీ పెద్ద క్యారెక్టర్లు చేయాల్సి వచ్చేది మనకు అప్పుడు. అదంతా ఏం తెలియదు, వాళ్ళు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ముక్కున కంఠస్థం పట్టేసి చెప్పేయటం. ఏది ఎక్కడ చెప్పాలి ఎప్పుడు ఆపాలి అనేది మనకు తెలియదు, వాళ్ళు చెప్పిన మనం చేసి వచ్చేస్తాం అంతే. కానీ అది పోను పోను ఏంటంటే ఎలా చేయాలి, ఎక్కడ పాజులు ఇవ్వాలి, ఎలా స్పష్టంగా చెప్పాలి అనేవి ఇప్పుడు మనం. మనతో పాటు ఫస్ట్ కాల్ ఉన్నారంటే కిషోర్ గారు, హలో. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శిరీష గారు, ఎక్కడి నుంచి అండి? కొలంబస్. బస్ తప్ప ఇంకేం అర్థం కాలేదండి దాంట్లో. శిరీష గారు గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సుమా గారు రావాలంటే ఒక రకంగా ఇక్కడ కూడా మనం అడగొచ్చండి. మీరు చేసేయండి, మేము పర్సనల్ గా రిక్వెస్ట్ పెట్టుకుంటాం ఆయనకి. హలో శిరీష గారు. నమస్తే అండి నందకిషోర్ గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారండి అక్కడ? నేను హౌస్ వైఫ్ అండి ఇక్కడ. ఓకే, కొలంబస్ అంటే అది ఎక్కడండి? నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓహియో స్టేట్ అండి ఇది. అంటే యునైటెడ్ స్టేట్స్ అండి. ఓకే, యునైటెడ్ స్టేట్స్ అండి. అంటే యుఎస్ లో ఎక్కి బస్ ఎక్కితే కొలంబస్ తీసుకెళ్తారు అన్నమాట, అదే సంగతి. అందరూ అదృష్టం అండి, ఇంత మంచి యాంకర్ మీకు దొరికాడు. అవునా? నిజమేనే అండి, అదే అందుకే నేను ఎప్పుడు కాల్ చేయను. తను మాటలే వింటూ ఉంటాను అనమాట, తన వాయిస్ బాగుంటది, తను మాట్లాడే విధానం బాగుంటది. అలాంటివి కూడా ఉన్నాయా? మీరు చూసారండి సీరియల్స్ సినిమాలు అంటే చూసారా? చూడలేదండి. రవంతి అది సూపర్ అసలు, జెమినీ టీవీ ఏనో ఇట్లా ఇట్లా టర్నప్ అనమాట అది. అందులోనూ మాకు నందకిషోర్ అంటే తెలియదు, జగన్ అంటేనే తెలుసు మాకు. ఓ, మీరు సో స్వీట్ క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అయిపోయారు ఇప్పుడు. నిజంగా అందులో ఎంత సాఫ్ట్ గా, చాలా సీరియల్ నిజంగా చాలా అవసరం అండి. మా డాడీ అసలు సీరియల్స్ చూడరు, కానీ ఆ సెవెంటీ సీరియల్ అంటే ఇంకా క్రేజ్ అనమాట. 9:30 వరకు వచ్చేసి ఇంట్లో చూసేవారు అనమాట ఎలాగను. సే థాంక్స్ టు యువర్ డాడ్ అండి. థాంక్యూ సో మచ్. ఓకే ఓకే, నేను చెప్తాను ఈ రోజు మా డాడీ తో నియమిత మాట్లాడాను అనేసి. యా, తప్పని తప్పకుండా. ఇంకోటి రత్నశాలలో మీ డాన్స్ అవసరం అండి, సూపర్. థ్యాంక్ యూ అండి. ముందు ముందు ఇంకా మంచి ఒక పర్ఫార్మెన్స్ చేశాను చూడండి. అంటే నర్తనశాలలో నర్తనశాల గెటప్ వేసుకుని ఓల్డ్ ఎన్టీ రామారావు గారి బృహందల క్యారెక్టర్ తో డాన్స్ చేశాను మొన్నే. అది ఇంకా మీకు ఎపిసోడ్ ఫర్దర్ గా వస్తుంది. అది చాలా బాగా వచ్చింది, రెండు డైమండ్ పర్ఫార్మెన్స్. ఆ రోజు మీరు డ్రాప్ అయిపోయినప్పుడైతే నేను చాలా ఫీల్ అయ్యాను. మంచి పేరు అనన్య కూడా సూపర్ డాన్సర్, అసలు ఇద్దరు ఎంత బాగా చేస్తున్నారంటే ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను నేను. మళ్ళీ మీరు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అండి. మీ అందరు అభిమానులు ఇలా ఉంటే నిజంగా ఇంకా ఎన్నెన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చు.
చెయ్యాలి, ఇంకా మంచి సీరియల్స్ చెయ్యాలి, మా ముందుకు ఇంకా మీరు మంచిగా రావాలని. లేదండి, సీరియల్ నుంచి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, మీ అభిమానం కొనసాగించండి. సినిమాలో కూడా అలా ఉంటే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కొంతమంది అంటారు మరి సినిమా సినిమాల్లో అయితే మాకు ఇంకా దూరంగా అనిపిస్తారేమో, సీరియల్ అయితే ఇంకా దగ్గరగా అనిపిస్తారేమో. అది కూడా నిజమేనో, సీరియల్స్ కూడా వదలద్దు, సీరియల్స్ కూడా చెయ్యండి. లేదండి, నేను సినిమాకి కొన్ని రోజులు వెళ్ళి అట్టించి సీరియల్కి వచ్చేసి ఇంక ఇక్కడే ఉండిపోతాను. సరేండి, ఇంకా కాలర్స్ ఉంటుంటారు. ఆల్రెడీ నా కవి నేను చెప్పాలి ఏంటి, ఇంకో కాలర్ ఉన్నారు అనేసి ఇంకా చెప్పలేదేమో. మీరు హ్యాపీగా మాట్లాడుతున్నారు కదా, సర్లే ఎప్పుడు నా షోకి కాల్ చేయను చేయను అనుకుంటే ఈరోజు చేశారు, అందుకే మాట్లాడమన్నాను. నేనేం అన్నది మీరు నిన్న మాట్లాడడం తప్పారు, సుమంగళం తెస్తాను అని చెప్పేసి నేను ఈరోజు వాగ్దానం తప్పాను, సుమతో మాట్లాడతాను అంత చేయను అని. కానీ నేను అందుకేశ్వర్ గారు వచ్చారంటే మరి ఇంకా ఆగలేక ఫస్ట్ కాల్ నేనే చేశాను. నేను అందుకే షో స్టార్ట్ చేస్తూ చేస్తూ నేను ఒక ప్రామిస్ చేశాను, నన్ను మన్నించండి అన్నాను. విన్నాను అది అవి ఎవరికి రిక్వెస్ట్ చేయాలి సుమా గారి గురించి మనం? ఇగో ఇక్కడ ఇక్కడే అతికిషోర్ గారినేనా గారు, మీరు చెప్పండి సుమాని ఎలాగైనా షోకి తప్పించినట్టుగా చెయ్యండి, మేము తనతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. తప్పకుండా అండి, నేను అంటే వీలైతే ఇక్కడ లైవ్ లో నుంచే ఫోన్ కనెక్ట్ చేసి మాట్లాడించగలను, కానీ ఇప్పుడు మనకు అంత అవకాశం లేదేమో, తర్వాత మాట్లాడిస్తాను. చేయొచ్చు, మనం చూపించవచ్చు, ఇప్పుడు కాదులేండి, కానీ కుదరదేమో ఈ రోజు. సరే, నాకు ఎప్పుడైనా దాంట్లో తనతో నా లైఫ్ అంబిషన్ అనుకోండి, ఏదనుకోండి దాని క్రేజ్ అనమాట తనతో మాట్లాడాలి. మీరు పని చేయండి అయితే, తర్వాత నేను ఆవిడ నెంబర్ ఏదైనా ఇస్తాను, లేకపోతే నా నెంబర్ తీసుకోండి, నేను మాట్లాడిస్తాను, నో ప్రాబ్లం. ఓకే ఓకే, అయితే అవిన్ కి నాకు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టమని, నాతో ఉంది అవిన్ ది యాడ్ చేసి ఉంది. షూర్ అండి, నేను చెప్పిస్తాను మీ నెంబర్, యాడ్ మీ నెంబర్ పెట్టమని నేను మీకు కాల్ చేస్తాను. నాకు ఫేస్బుక్ లో నేను మిమ్మల్ని గుర్తుపట్టాలంటే మీరు నాకు చిన్న మెసేజ్ అలా ముక్క అలా పడేయండి, అవిన్ నేను మీ కాలర్ అని అలా గుర్తుంచుకుంటాను. ఓకేనా? ఓకే ఓకే, టేక్ కేర్ అండి. మరి మీ బస్ తప్ప నాకు ఇంకేం గుర్తులేదు. సో కిషోర్ గారు, మీరు ఒక యాంకర్ గా కూడా చేశారు. యా, చేశాను, యాంకరింగ్ కూడా చాలా చేశాను. మొగుడు స్పెల్లమ్స్ అని ఒకటి చేశాను, భరద్వాజ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారిది మా టీవీకి చేశారు. తర్వాత భరద్వాజ గారి గురించి కూడా మాట చెప్పాలి సందర్భంగా, నేను ఫస్ట్ లో ఆ చిన్న క్యారెక్టర్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఆ ట్రయల్స్ లో ఉన్నప్పుడు స్వాతి అని మా టీవీలో భరద్వాజ గారు డైరెక్టర్ గా చేశారు సీరియల్. ఆ సీరియల్లో ఒక నలుగురు హీరోల్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. హీ ఎంకరేజ్డ్ ఎ లాట్, ఇప్పటికి కూడా హీ ఎంకరేజెస్ ఎ లాట్. అంటే బేసిక్ భరద్వాజ గారు చాలా మందిని నిజంగా ఇన్స్పైర్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఇనిషియల్ స్టేజెస్ లో నాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఆయన చిన్న ప్రొడ్యూసర్ల కోసం చిన్న ప్రొడ్యూసర్ని కాపాడండి అన్నట్టుగా కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఆయన. అండ్ మెయిన్ గా వర్కర్స్ కి, యూనియన్స్ వాళ్ళకి, అందరికి ఆయన ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్స్ అలాట్. చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఆయన. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి మంచి కూడా. కొంచెం కోపం ఎక్కువలే కానీ ఆయనకి తిడతారు, బట్ తిట్టినా కానీ దాని రీజన్ ఉంటుంది ఆయన. నేను అది అబ్జర్వ్ చేశాను ఆయన దగ్గర మాత్రం. ఎవరికి? ఆయనకనాక? ఆయనకి చెప్తాను. అవునా? నన్ను ఏం లేదు, నన్ను ఇంకా దొరికాను అంటే పడేలా నోటి పీకి, ఎరా ఇలా చెప్పావా, ఆ నీళ్ళు చెప్పావా అంటాడు ఆయన. మా ఊరికి కొట్టడు అట్లే ఉండదు. ఆయన 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 హవేవర్, మళ్ళీ ఒకసారి నేను నెంబర్స్ చెప్తాను, మనం ఒక మంచి సాంగ్ ఇందాం మరి. షూర్. సో దాని తర్వాత వచ్చేసి మీ సినిమా ప్రయాణం, ఆల్రెడీ సినిమా చేశారు కాబట్టి కొన్ని సినిమా ప్రయాణం, తర్వాత మీ సీరియల్స్ గురించి, మీకు వచ్చిన అవార్డుల గురించి మాట్లాడుకుందాం. బట్ ఈలో కాలర్ ఉన్నారంట. హలో. హలో మంగా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే ఆవిడ వాయిస్ నాకు అలా అలా గుర్తుండిపోయింది అన్నమాట. మా లడ్డూలు ఏమైనా ఉన్నాయా అండి ఈ రోజైనా? ఎప్పుడో ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నాయి అక్కడే. అండ్ నేను వచ్చేదాకా బూజు పట్టే అయ్యా అలాగే ఉండిపోతాయా? అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అవుతా ఉంటాయి. అవునా? అలా అయితే పర్లేదు లేండి. వాళ్ళు ఈ రోజు మనతో పాటు మరి నందకిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి మంగ గారు. అదే అందుకే చేశాను. అయ్యండి నందకిషోర్ గారు, బాగున్నారా? హలో అండి, నమస్తే. షీఈస్ కాలింగ్ ఫ్రమ్ పిట్స్బర్గ్ అండి. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీ సీరియల్స్ అంటే చూడలేకండి, మీ డాన్స్ షోలో ఇంకెందు శ్రవంతితో వచ్చే, తన పేరు నాకు తెలీదు, శ్రవంతితో ఒక షో వచ్చేది కదా? అవునండి, మొగుడు స్పెల్లమ్స్. అది చూసేదాన్ని. తర్వాత ఇప్పుడు డాన్స్ షోలో కూడా చేస్తున్నారు కదా? అవునండి, డాన్స్ షో చేస్తున్నారు నర్తనశాల అని. తర్వాత చిన్న శ్రవంతి కూడా చూసాను నేను చాలా రోజులు. తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత సంథింగ్ అది మీరేంటే చాలా నిదానంగా మాట్లాడుతున్నారు, పొద్దున్న టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేశారా మీరు?
లేదండి మా బ్రేక్ఫాస్ట్ మీ మాటలే ఇక్కడ మాకు కడుపు నిండిపోయిందండి మేము డిన్నర్ చేయమే వాళ్ళ నేను మాత్రం చేస్తాను బాబాయ్ నేను చేసేస్తా ఏం చేస్తుంటారు కడుపు నింపుతున్నా కదా నువ్వు కడుపు నింపుకోవాలి కదా చేశారు మంగ గారు ఏం చేస్తుంటారు మంగ గారు నేను ఇంట్లోనే ఉంటాను హౌస్ వైఫ్ అండి మీ అభిమానంతో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటే కొన్ని రోజులు అది కూడా చూసాను కదా శ్రీలా సంస్థ వెళ్తే చాలా బాగా చేస్తారు మీరు అంటే హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి మీకు తిరుపతి అంటారండి పిచ్చిపోతిని అందుకే అడిగాను ఫస్ట్ లడ్డూలు ఉన్నాయని ఇక్కడ తిరుపతి లడ్డు అక్కడ తిరుపతి లడ్డు అనమాట లేదండి డిఫరెంట్ గా ఉంటది బట్ మనకు ఇంకో కాలర్ అంట హలో హలో అండి గుడ్ మార్నింగ్ ఎవరు మాట్లాడుతున్నారు గుడ్ మార్నింగ్ అండి నవీన్ ఫ్రమ్ ఫీనిక్స్ మీరు ఇంత ముందు ఎప్పుడో నాతో మాట్లాడినట్టు గుర్తు కదా ఇయర్స్ బ్యాక్ అయితే పర్లేదండి ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా కొట్టింది నాకు పర్లేదు బట్ షో స్వీట్ మీ వాయిస్ నాకు భలే బాగా నచ్చిందండి కదా యా నవీన్ గారు గుడ్ మార్నింగ్ నంద కిషోర్ గారు నేను మీకోసమే చేశాను ఓ థాంక్యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే ఆ మాట ముందే చెప్పండి మాట్లాడేవాని కాదుగా చెప్పండి సార్ నంద కిషోర్ గారు మీ ఫస్ట్ సీరియల్ మీకు గుర్తుందా మీరు ఫస్ట్ సీరియల్ ఏం చేశారు మీకు అదే అత్తగారు కొత్త కోడలు అని ఒక సీరియల్ లో చిన్న క్యారెక్టర్ చేశాను అంటే నాకు సెకండ్ సీరియల్ హోమ్ హ్యాపీ హోమ్ అయి ఉంటుందండి హరిలో రంగ హరి సుమా గారు హీరోయిన్ గా నేను హీరోగా చేశాం ఆఫ్టర్ సో మెనీ డేస్ వెంకటకృష్ణ డైరెక్టర్ అవునండి నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి తీసాం ఆ సీరియల్ 2000 లో ఓకే యా ఓకే అవునండి కరెక్ట్ బట్ ప్రొడ్యూసర్ గారు మీరు ఎందుకు రిలీజ్ చేయలేదని మేము అడుగుతున్నాం ఈ రోజు అప్పుడు ఏదో అండి అప్పుడు మా టీవీ వాళ్ళు తిరిగేమో తీసుకుంటామన్నారు వాళ్ళు తీసుకోలేదు ఇంకెవరు తీసుకోలేదు తర్వాత ఇంకా మేము బిజీ అయిపోయి వదిలేసాం ఇప్పుడు ఇప్పుడు మాత్రం మీరు ట్రై చేయండి నందకిషోర్ గారు తర్వాత సుమా గారికి వీళ్ళిద్దరికున్న క్రేజ్ నా సాయంత్రంగా నో డౌట్ యుల్ హావ్ లంసమ్ మనీ యూనో కానీ ఆ మొహాలు ఇప్పుడు లేవు కదా పర్లేదు బట్ యూనో ఆ క్రేజ్ ఇంకా ఉందండి బాబు సో నవీన్ గారు ఇప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారండి నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఓకే సాఫ్ట్ గా ఇంజనీర్ లో నేను చేస్తూ ఉంటారు 2004 మళ్ళీ కాల్ చేసి మాకు గుర్తుపెట్టుకుని మాకు తెలియదు మా షోని ప్రొడ్యూసర్ కూడా ఉంటారని ఏదో అప్పుడు ఎక్స్పెరిమెంట్ అప్పుడు ఎంగేజ్ లో ఏదో అప్పుడు జోష్ అంతే తప్పలేదండి ఎందుకంటే ట్రయల్ చేయండి మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ గా చేస్తున్నా లైఫ్ లో అన్ని చూడండి అప్పటి నుంచి అలాగే ఉన్నాం నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఏదో ఒక లెవెల్ కి వచ్చాం అప్పుడప్పుడు నేను టీవీ చూసాను అంటే మా ఫ్రెండ్స్ చెప్తాను మిగతా మా సీరియల్ లో ఉండే నైస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రండి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం కంపల్సరీ మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తుండొచ్చు మేబీ మార్చ్ ఏప్రిల్ లో ఓకే షూర్ అండి ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు ఈ రోజు మా షోకి పుణ్యం హ్యాపీస్ మా షోకి కూడా ఫుల్ డబ్బులు ఇవ్వాలా మీలాంటి ప్రొడ్యూసర్ల హెల్ప్ ఉంటే ఇలాంటి యాక్టర్లు మాలాంటి వాళ్ళు అందరు పైకి వస్తారు తప్పకుండా యా అంతే కదా షూర్ అది వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ప్రొడ్యూసర్ ఇస్ ద మెయిన్ కీ కదా యా హీస్ ద హెడ్ ఆఫ్ ద షిప్ బేసిక్లీ డైరెక్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద షిప్ అంటారు డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ కెప్టెన్ బట్ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఏంటంటే హీఈస్ ద ఆథర్ ఫర్ ద షిప్ కంప్లీట్గా యా కరెక్ట్ పక్క
ఏం చేయలేదు, ఎందుకంటే ఆ బోర్డ్ డిజైన్ అనేది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. తర్వాత బోర్డ్ నీకు కూడా ఫ్యూచర్ లో ప్రొడ్యూసర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నాకు నాకు ప్రొడ్యూసర్ ఎవరైనా వస్తే అర్జెంట్ వాడుకోవాలనే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ నాకు కావాలని లేదు, మన దగ్గర అంత సోమత లేదు. నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాను కొంచెంసేపు. ఏమని ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నా యాక్చువల్గా? ఫ్యూచర్ లోను మా ఎండి గారు కొడతారు ఇప్పుడు. ఒకటే రెండో చెప్పు, ఒక 50-60 చెప్పకుండా ఒకటి రెండు చెప్పు చాలు. లైఫ్ లో ఏదో రోజు ఒక నేషనల్ అవార్డు, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఇలా పట్టుకుని దిస్ ఈస్ ఆల్ ద గిఫ్ట్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ మమ్మీ, ఐ లవ్ యూ అని చెప్పాలన్నది నాకు. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్. నిజంగా నేను మనస్ఫూర్తి కోరుకుంటాను, ఎందుకంటే నువ్వు జోక్ గా చెప్తున్నా, నీలో కసి కనిపిస్తుంది నాకు. ఏదో ఒక రోజు ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్. వెల్, ఎప్పుడైతే మంచి పాట ఉందాం. షూర్. సో అండ్ దెన్ ఆఫ్టర్ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ యూనో ఈ ప్రయాణం ఇలాగే హ్యాపీ హ్యాపీ హ్యాపీగా సాగుతూ ఉంటుంది. మీరు కాల్ చేయాలనుకున్నట్టయితే యూఎస్ కాల్ 7038799661 అండ్ యూకే నెంబర్స్ అయితే 4142377061కి, ఇండియా కాల్స్ అయితే 4046624513 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే TORI.live కాల్ చేసేచ్చు. మంచి సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. వింటూ ఉండండి తెలుగు వారి ఆత్మీయవాది టోరీలో. ఇది టాలీవుడ్ టాకీస్, నేను మీ అవిన్ అండ్ మనతో పాటు ఉన్నారు నందకిషోర్ గారు. స్టే ట్యూన్డ్, వెల్కమ్ బ్యాక్. మీరు విన్నారు ఆ పాట, మంచి పాట, నితిన్ యాక్ట్ చేసినటువంటి సినిమా నుంచి. ఏసావే నన్ను మైకంలో ముంచేసావే, అదే సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను, అందుకే చెప్పాను, అదే చెప్పబోతున్నాను. ద్రోణ కదా? ద్రోణ, ఎస్. ప్రియమని ప్రియమణి ప్రియమని ఇది అంత ఇష్టమా? వద్దు, మేము భరించలేము. ప్రియమణి భరించలేవా? ఇది కూడా చెప్పనా? అనుష్క అయితే ఓకే, నాకు డబల్ ఓకే. ఇక్కడ కాంపిటీషన్ చూసారా? వెల్, సో నకిషోర్ గారు మనతో పాటు కాల్ ఉన్నారు. ఓకే, హలో. హాయ్ అవిన్, హాయ్ కిషోర్ గారు అండి, బాగున్నారండి? యా బాగున్నానండి. మీ పేరండి? నా పేరు అంబరీష్ అండి, యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ అంబరీష్ గారు, నైస్ టాకింగ్ టు యూ అండి. సార్, మిమ్మల్ని ఎప్పుడు టీవీలో చూడటప్పుడు ఇట్లా టోరీలో మాట్లాడతాం అనుకోలేదు నేను. అభిమానం కోసం ఎక్కడికైనా రావాలండి, తప్పదు కదా. ట్రూ. ఏం చేస్తుంటారు సార్ మీరు? మీ యాక్టింగ్ బాగుంది. నాదంతా బిజినెస్ అండి. ఓకే, ఏదో చిన్న చిన్న బిజినెస్. అమెరికాలో ఉంటూ చిన్న చిన్న అమెరికాలో ఉంటూ చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారంటే అర్థమైపోయిందండి. ఏదో బతకటాను కదండి, అంత చిన్నది. నేను ప్లాన్ చేస్తున్నా కిషోర్ గారు, అందుకే ఇలాంటి వాళ్ళందరూ ఇలా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ సాయం తీసుకుని అమెరికాలో ఒక కాఫీ షాప్ ఓపెన్ చేద్దాం అని. అమెరికాలో కాఫీ షాప్ ఏంటి, కనీసం నువ్వు ఇది ఏది చిన్న అమెరికాలో స్టార్ బక్స్ అనేది చాలా ఫేమస్. నేను అందుకే హైదరాబాద్ బక్స్ అని పెట్టుకుంటా. అది పెట్టి బెస్ట్, సూపర్. మిస్ అయితే మంగళ చెప్పు. అవునా, చాలా మంది వింటూ ఉంటారు నిజంగా ఈ మాట మాత్రం వాస్తవం. మీరు మీరు ఎక్కడ ఉన్నారు కాబట్టి మీరు తొందరగా చేసేయండి, తన పేరు మళ్ళీ తను వచ్చి అక్కడ చేసే టైం పడుతుందేమో. అట్లా అంటారా? బిజినెస్ ప్లాన్ అండి, ఇది హెల్ప్ చేయాలి. అంటే పేరు అతనే సెలెక్ట్ చేశాడు కాబట్టి కమిషన్ మీరు చెప్పారు కాబట్టి ఇంకా దీని మీద ఉంటా, ఈ మాట మీద ఉంటా నేను. ఇంకా సూపర్, కుమ్మేద్దాం మనం. కాదండి, మీరు హెల్ప్ చేస్తే కమిషన్ తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు అక్కడ నుంచి జస్ట్ ప్రపంచం మొత్తం. ఓకే, అది మీ బిజినెస్ ప్లాన్ అండి, మీరు ఎలా పెంచుకోవాలంటే అలా పెంచుకోవచ్చు. ఓకే సార్, ఇంకేంటి నా సీరియల్స్ ఏం చూసారండి, సినిమాలు కానీ సీరియల్స్ కానీ? చాలా చూసా అండి, ఒకటనేది కాదు. ఓకే, చాలా చూస్తుంటా నేను. సండే సండే కూడా ప్రోగ్రామ్ వస్తుంటుంది, అది ఇది అని. ఓకేనండి. నేను యాక్చువల్ లాస్ట్ 1 మంత్ నుంచి టీవీ చూడలేదు, ఇంకా పిల్లలు స్కూల్స్ అని. ఓకేనండి, ఓకే, టీవీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కానీ పిల్లలు అనేవాళ్ళు మనతో పాటు చాలా రేర్ గా ఉంటారు, వాళ్ళని చూసుకోవాలండి జాగ్రత్తగా. అంటే వాళ్ళకి అదృష్టం అండి, ఇంకా అమెరికాలో వాళ్ళకి ఇంకెక్కువ టైం దొరుకుద్ది. ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ కంటే కూడా అమెరికాలో ఉన్న పేరెంట్స్ పిల్లలు వెరీ లక్కీ దట్ దే కుడ్ ఏబుల్ టు మింగిల్ విత్ దేర్ పేరెంట్స్. అంటే ఇండియా ఫోన్ చేస్తే అందరూ బిజీగా ఉంటారు, సీరియల్ లో ఉన్న తర్వాత మాట్లాడను. ఓకే ఓకే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఐఎమ్ యాక్చువల్లీ సీరియస్ గా ఫిల్మ్ ట్రయల్స్ జరుగుతున్నాయండి, ఏమో బై గాడ్స్ గ్రేస్ ఇయర్ ఎండింగ్ కల్లా ఏదైనా జరగచ్చు. ఐఎమ్ ట్రైయింగ్. ఓకే, యాక్టింగ్ కూడా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ టోరీలో వచ్చారంటే ఇక మాకు టీవీలో చూడటం కన్నా టోరీలో వస్తే బాగా రికగ్నైజ్ అయిపోయారు మీరు. అయితే మీలాంటి వాళ్ళ కోసం సంవత్సరానికి 2 సార్లు అని వస్తాను నేను. సో స్వీట్, తప్పకుండా రాండి, అది మాత్రం. ఎందుకంటే టీవీలో చాలా మంది అయితే మేము యాక్చువల్ పెద్ద తెర మీద కాదు, చిన్న తెరాలతో కూడా తెర మీద వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంటుందని నా కోరిక. యా షూర్ అండి, నేను నేను ఊరికే మాట్లాడలేదు నిజంగా, అన్నాను వస్తాను సంవత్సరానికి 2 సార్లు అని వస్తాను. విఆర్ హ్యాపీ టు వెల్కమ్ యూ టోరీకి మాత్రం. కానీ వీళ్ళు పిలవాలి కదండి. అయ్యి బాబాయ్, విఆర్ హ్యాపీ టు వెల్కమ్ యూ. ఓకే.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అంబరీష్ గారు ఫర్ కాలింగ్, టేక్ కేర్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. యా, దట్ వాస్ అంబరీష్ గారు. వాళ్ళ కాలర్ తర్వాత మనం కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం మీ గురించి. మీరు డ్యాన్స్ అనేది అసలు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? జల్సా చేశారు, తర్వాత ఇది ఇప్పుడు నర్తనశాల, నర్తనశాల కంటే జల్సా నర్తనశాలకు మధ్యలో ఇంకోటి షో చేశారు, స్టార్ వార్. స్టార్ వార్, యా. యాక్చువల్గా డ్యాన్స్ అనేది నేను చెప్పాను, బేసిక్గా థియేటర్ యాక్టివిటీలో డ్యాన్స్ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ అనమాట. ఎందుకంటే వీ యూజ్ టు డూ ఫోక్ ఫార్మాట్. ఫోక్ ఫార్మాట్ ఏంటంటే ఆన్ స్టేజ్ మేము పాటలు పాడుతూ డ్యాన్స్ చేయాలి. సో అలా నేర్చుకోవటం వల్ల డ్యాన్స్ అనేది అక్కడి నుంచి కొంచెం అలవాటు అయింది. ఎక్కడ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోలేదు. మీకు ఏమైనా గుర్తుందో మంచి పాట, ఫోక్ సాంగ్? ఉన్నాయి, చాలా గుర్తు. మాది చరణదాస్ అనే ఒక డ్రామా, చాలా హైలైట్ డ్రామా అది. అందులో పాటలన్నీ నాకు గుర్తున్నాయి, ప్రతి సన్నివేశం గుర్తుంది. ఆ పాటలు చాలా బాగుంటాయి, అంత ఫోక్ ఫార్మాట్లో ఉంటాయి. ఒక పాట ఓకే, కానీ కొంచెం చాలలేదు పాట. అంటే అందులో చరణదాస్ అనే డ్రామా ఏంటంటే, చరణదాస్ అనేవాడు ఒక దొంగ. ఆ దొంగ ఏంటంటే నిజాయితీ దొంగ, అదే వాళ్ళ గొప్పతనం. అంటే దొంగతనం చేసిన ఒప్పుకుంటాడు, దొంగతనం చేశాను. అలా దొంగతనాలు చేస్తూ చేస్తూ వాడు పట్టుబడిపోయి చివరికి ఆ నిజాయితీతోనే వాడు ప్రాణాలు కూడా వదిలేస్తాడు. అంటే స్టోరీ నేను రఫ్ గా చెప్తాను. సో ఆ దొంగ గురించి ఒక పాట ఉంది అందులో. అంటే సత్యం గురించి, దొంగ గురించి చాలా పాటలు ఉన్నాయి. దేని గురించి పాడమంటారు చెప్పండి. దాని మీకు బాగా నచ్చిన థీమ్ మీద పాడండి. నిజంగా నాకు అన్ని నచ్చిన. ఇలా అయితే ఆ దొంగని గురించి వాళ్ళ ఊళ్ళో ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ పాడతారు. చరణదాస్ అనేవాడు ఆ పాట పాడతాను. సైరావో చరణదాసు నిను దొంగన్నోడు దొంగ, సైరావో చరణదాసు నిను దొంగన్నోడు దొంగ, సైరావో చరణదాసు నిను దొంగన్నోడు దొంగ. గాదెలు నిండుగా నింపిన సెటుల పొట్టలు మస్తుగా పెంచిన నేతల గల్లా, గాదెలు కొల్లాగొట్టి లేనోడి కుండను నింపునురా, సైరావో చరణదాసు నిను దొంగన్నోడు దొంగ, సైరావో చరణదాసు నిను దొంగన్నోడు దొంగ. అలా ఉంటుంది. సూపరు. మీలో ఇన్బిల్ట్ సింగర్ కూడా ఉన్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. చెప్పాను కదా మేము డ్రామా చేసినప్పుడు ఆన్ స్టేజ్ పాడుతూ డ్యాన్స్ చేయాలి కాబట్టి మొదట గార్ధబ స్వరాలైనా తర్వాత చిన్నగా అవి మంచి రూపాంతరాలు చెంది ఇలా మంచిగా మారుతాయి అన్నమాట. బట్ బేసిక్గా ఐ యూస్ టు సింగ్ ఇన్ టెంపుల్స్ ఆల్సో. నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర అయ్యప్ప సాంగుల్లో భక్తి గీతాలు కూడా పాడేవాడిని. సో దేవుడి దేవుళ్ళ గాత్రం కొంచెం పర్లేదు, నాట్ ఏ గ్రేట్ సింగర్ బట్ ఐ కెన్ మేనేజ్. సారీ అండి, ఇట్స్ ఓకే. నా పాటలు అనగానే దగ్గర వస్తుంది. లేదు, నాకు యాక్చువల్లీ హెల్త్ లో కొంచెం ప్రాబ్లం ఉంది. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? సార్, నెల్లూరు నుంచి. సార్, సార్ మీ రేడియో సౌండ్ పూర్తిగా కట్ చేయగలరా మీరు ప్లీజ్? కట్ చేస్తున్నా సార్. యా, సో స్వీట్. బట్ ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు? వినోద్ గారు. ఈ రోజు మనతో పాటు మన బుల్లితేర నటుడు, ఒక మంచి డాన్సర్, ఒక మంచి క్రికెటర్ నందకిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. వినోద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి అండి మీరు ఫోన్ చేస్తున్నారు? నెల్లూరు సార్. నెల్లూరు నుంచి చెప్పండి వినోద్ గారు. వినోద్ గారు, హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఒక ఆయన కాన్సన్ట్రేట్ గా కాల్ చేసి కాల్ మాట్లాడలేదు, ఇంకో కాల్ రంట. హలో 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 అండి, గుడ్ మార్నింగ్. సీతా గారు, ఇంకొకసారి వాయిస్ వినిపిస్తే పేరు గుర్తుపెట్టచ్చనా? వాయిస్ గుర్తుపెట్టచ్చనా? అలా కాదు, మీరు హలో అన్నది తప్ప మాకు ఇంకేం అర్థం కాలేదు అక్కడ, అది మ్యాటర్. సీతా గారు, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనతో పాటు నందకిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. హాయ్ నందు గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను, చాలా బాగున్నారు. ప్రేమగా ఫీల్ వచ్చింది. ఏం చేస్తుంటారండి సీతా గారు మీరు? వర్క్ చేస్తుంటానండి, ఐటీలో. ఓకే, గుడ్. షీ ఈస్ కాలింగ్ ఫ్రమ్ లాస్ ఏంజెల్స్. లాస్ ఏంజెల్స్, ఓకే, వెరీ గుడ్ అండి. నేను పెట్టుకున్న పేరు ఏంటంటే ఎల్ఏ అంటే లిమిటెడ్ అమ్మాయిలు. ఇంకేంటండి విషయాలు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు క్రికెట్ అంటే యాక్చువల్గా నాకు చాలా ప్యాషన్ అండి, చాలా ఇష్టం క్రికెట్ అంటే. ఆ ప్యాషనే ఈరోజు నన్ను అక్కడి దగ్గరకు తీసుకెళ్ళింది. చాలా బాగుంటుంది అసలు మ్యాచ్ అయితే. ఇంకా నేను
యాక్చువల్గా మాకు చాలా బాధ వేసింది సెమీఫైనల్ ఓడిపోవటం. మా కెప్టెన్ వెంకటేష్ గారికి కప్పు అందిస్తూ మేము చూడాలని ఆనందం అనిపించింది, కానీ ఈసారి వీల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అండి. ఈసారి కొట్టేస్తారు మన వాళ్ళు, డెఫినెట్ చాలా కసిగా ఉన్నాం ఈసారి ఆపర్చునిటీ కోసం, చూద్దాం దేవుడి దయ. ఇంకా గ్రేట్ అండి, గ్రేట్. శ్రవంతితో పాటు ఇంకా చాలా సూర్యవంశం కూడా చేశారు మీరు తర్వాత. అంటే నాకు యాక్చువల్ శ్రవంతి పాపులర్ బాగా అయిపోయింది, సూర్యవంశం అనేది సీరియల్ కూడా మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ఆ క్యారెక్టర్స్ అందులో డబుల్ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్స్. యాక్చువల్ అంటే నేను యాక్చువల్ గా ఒక సినిమా చేస్తానండి, అదేంటంటే రివీల్ చేయకపోయినా అది కమర్షియల్ మూవీ కాదు. అది చలం అని రైటర్, పాత రైటర్ ఉన్నారండి, కేవి చలం, సారీ గుడిపూడి వెంకటచలం గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నవల ఒకటి ఉంది మైదానం అని, ఆ మైదానం అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మేము చేయబోతున్నాం. డాక్టర్ విప్లవ్ డైరెక్టర్ ఆయన పేరు, ఆయన ఇది కాన్సెప్ట్ అది. అంటే ఆయన తీసుకున్నారు, ఆ రైట్స్ తీసుకుని చేస్తున్నాము. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి, కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఇయర్ నవంబర్ లో స్టార్ట్ చేస్తున్నాం. అది జస్ట్ అది వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవార్డ్స్ సేక్ అనమాట, అది కమర్షియల్ కాదు. దాంతో ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి అభిమానం అలాగే ఉండాలి. ఆర్టిస్ట్ కోసం ఒక ఏమంటారు కార్నర్ అట్లా ఉంటుంది అన్నమాట, సాఫ్ట్ కార్నర్. సో కైండ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి అభిమానం లేవండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్ అవిన్, బాయ్ బాయ్ సీత గారు. అమ్మాయి హాయ్ ఒకటి బాయ్ ఒకటి అలా పడేస్తారు కదా, సీత గారు లాగే మాట్లాడుతున్నారు. వెల్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్స్. యా సో ఇలా జల్చా, నత్తన్ చాలా, తర్వాత స్టార్ వారు, ఇక కాకుండా మొగుడు స్పెల్లాన్స్, తర్వాత మాటీలో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అనుకుంటా మనీ 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 మనీ, ఈ ఈ రియాలిటీ షోస్ బాగా మీరు చేశారు, మంచి రికగ్నిషన్ వచ్చింది మీకు. సో అది ఎలా మీకు యూజ్ అవుతుంది? అంటే బేసిక్గా చెప్పాను, దీని అంతటి కారణం థియేటర్ చేయటం అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా ఎవరు గొప్ప కాదు, ఎవరికి అన్నీ రావు, ఇట్స్ ఇట్స్ వర్కింగ్ ప్రాసెస్. ప్రతిరోజు నేర్చుకోవటం, మనం కొత్త కొత్తగా నేర్చుకుంటాం ఇండస్ట్రీ. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీవీ ఇండస్ట్రీకి నిజంగా మనం ఎప్పటికీ రుణపడి ఉండిపోతాం నేను, నో డౌట్. ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడి నుంచి సినిమాకి వెళ్ళొచ్చు, సినిమాలో మంచి అవకాశాలు రావచ్చు, బట్ నా కాన్ఫిడెన్స్ అనేది పెంచింది టీవీ రంగం నాకు. ఎందుకంటే మొదట నేను వచ్చిన రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసి చూసుకుంటే ఎవ్రీ స్టెప్లో నాకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది టీవీ. ఎందుకంటే ఒక యాంకర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక డ్యాన్సర్గా, ఒక సింగర్గా, మల్టీ టాలెంట్స్ అన్నిటికీ అవకాశం ఇచ్చింది టీవీ ఇండస్ట్రీ. సో దీనికి నేను ఎప్పటికీ రుణపడి ఉండిపోతాను. అండ్ అండ్ క్రికెట్లో కూడా మిమ్మల్ని బాగా దగ్గర చేసింది, క్రికెట్ కూడా. అండ్ ఇంతే కాకుండా దీనంతటికి వెనక థియేటర్, ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ లేకపోయింటే నేను ఈరోజు ఇంతగా సాధించేవాడిని కాదు. సో ఇక్కడ భూమిక గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా చాలా ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అందరికి ఒక అపోహ ఉందండి థియేటర్ ఆర్ట్స్ మీద. థియేటర్ ఆర్ట్స్ అంటే స్పెషల్గా యాక్టింగ్ దీని మీద మన అదే. కిషోర్ గారు నన్ను ఒక్క నిమిషం మన్నించండి, మనం పాస్ చేద్దాం, కారుతో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో వినిపిస్తోందా అండి? నేను వినపడుతుందండి, నేను చిన్న అండి, ఫ్రమ్ మస్కట్. చిన్న గారు ఫ్రమ్ మస్కట్, ఈవినింగ్ కదా మీకు ఇది? అవునండి. గుడ్ ఈవినింగ్ చిన్న గారు, ఎలా ఉన్నారు సార్? నా షోకి ఇది ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం? సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బట్ ఈరోజు మనతో పాటు కిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. చిన్న గారు నమస్తే అండి. హలో నమస్తే అండి, బాగున్నారండి? నన్ను కిషోర్ గారు. బాగున్నాను అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి.
యాక్చువల్లీ మీ పేర్లు నాకు మీ పేరు అంటే కొద్దిగా ఇష్టం అండి, ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ పేరు కూడా నంద కిషోర్ అండి. ఓ ఓకే, థ్యాంక్ యూ. మనిషి కూడా ఇష్టపడేలాగే ఉంటాడు, నో వరీస్. సేమ్ జస్ట్ లైక్ అలాగే ఉంటారు అండి. అతను ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు. ఓకేనండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీ సీరియల్స్ అన్ని కూడా చాలా వరకు చూస్తుంటాం అండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. నేను స్ట్రక్చరల్ డిజైనర్ అండి. ఓకే ఓకేనండి, అది ఆఫ్షోర్ స్ట్రక్చరల్ డిజైనర్ నేను. యా ఓకే ఓకే. మీరు అంటే మీరు ఇండియాని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది అండి అప్పుడప్పుడు ఎప్పుడైనా? యాక్చువల్లీ అనిపిస్తుంటది అండి, కానీ నేను ఎవ్రీ 3-4 మంత్స్ వెళ్తుంటాను. ఓకే, వేర్ డు యు స్టే అండి ఇన్ ఇండియా? అదే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంటారు? మాది తిరుపతి అండి. తిరుపతి, ఆహా మంచి, వెంకటేశ్వర స్వామి గారి ఊరు. వచ్చినప్పుడల్లా లడ్డూలు తినిపోతా ఉంటారు ఆయన. ఉంది కాబట్టి మీరు ఆ స్థాయిలో ఉన్నారండి తప్పకుండా. ఇంకా ఫ్యూచర్ ఏమైనా మూవీస్ చేస్తున్నారండి నంద కిషోర్ గారు? యా అండి, ఒక ఆర్ట్ మూవీ ఒకటి చేయబోతున్నారండి, అండ్ అదర్ దాన్ దట్ కొన్ని మూవీ ట్రయల్స్ జరుగుతున్నాయి, అవి ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ఆర్ట్ మూవీ మాత్రం ఈ నవంబర్ లో ఉంటుందండి షూటింగ్, మైదానం అని చలంగార్ నవలు, అది చేస్తున్నాం అండి. సినిమాకి పేరు ఏమైనా పెట్టారా? మైదానమే. మైదానమే పెట్టేశారా? యా ఓకే. మూవీ పేరు కూడా మైదానమా? అవునండి, అది ఓన్లీ ఆర్ట్ మూవీ అండి, ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ మూవీ, ఇట్స్ ఓన్లీ ఆర్ట్ మూవీ. ఓకే 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 ఓకే. సో థ్యాంక్స్ చిన్నా గారు ఫర్ కాలింగ్ మరి. టేక్ కేర్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఫర్ అవర్ షో. అండ్ ఫస్ట్ టైం కాల్ చేశారు ఆయన, హీఈస్ ద సెకండ్ కాలర్. ఒక ప్రొడ్యూసర్ కాల్ చేశారు, ఇప్పుడు ఒక యూనో ఒక మంచి కాలర్ ఫ్రమ్ మస్కట్, మస్కట్ నుంచి ఆయన కాల్ చేశారు. సో మనం ఇక్కడ పాస్ చేసాం, ఇప్పుడు ప్లే నొక్కుతున్నాను నేను. ఓకే, సో అదే బేసిక్గా మనం థియేటర్ గురించి మాట్లాడుకుంటాం. థియేటర్లు దేని గురించి మాట్లాడుకుంటాం? భూమిక గురించి మనం స్టార్ట్ చేశాం. ఓకే, నాకంటే నేను ఫస్ట్ మా ఫాదర్ నన్ను ఇది చేసిన తర్వాత, ఆ తర్వాత ఉదయభాన్ గారి దగ్గర నేను జాయిన్ అయ్యాను 10th క్లాస్లో. అక్కడి నుంచి ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ వండర్ఫుల్ టీచర్ అనమాట. ఆయన ప్రతి విషయాన్ని, థియేటర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేర్పించేవాళ్ళు. అది డిపెండ్స్ అండి, ఇప్పుడు నేర్పించిందల్లా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని రూల్ లేదు. అది మనం మన ఆ టైంకి మన మైండ్ పెడితే, అది అప్లై చేస్తే అవి సక్సెస్ అవుతాయి. లక్కీగా నేను ఐఎమ్ నాట్ 100%, నోబడి విల్ బి 100%. సో ఐ అప్లైడ్ ఇట్ అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో ఐ థింక్ 60-70% ఐ సక్సీడెడ్ అని అనుకుంటాను. అండ్ థియేటర్లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా మనం ఒక ఆర్టిస్ట్ అనేవాడు మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ స్కిల్స్ అనేవి మనం ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు, అది దానికి ఒక టైమింగ్ ఉంటుంది. స్కిల్స్ అందరికీ ఉంటాయి, కానీ నాన్ టైమింగ్లో యూజ్ చేయడం వల్ల అందరు సక్సెస్ అవ్వలేరు. సో ద రైట్ టైం రైట్ ప్లేస్లో మనం చేయగలిగితే విల్ బి సక్సెస్. ఇట్స్ అ ఫ్యాక్ట్. యా, అండ్ చాలామంది ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిన విషయం అది. అండ్ థియేటర్లో ఏంటంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా, ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ వాళ్ళకి బహుశా ఇంట్రెస్ట్ లేదండి థియేటర్ అనేది, అన్ఫార్చునేట్ థింగ్ ఈ రోజుల్లో. ఎందుకంటే థియేటర్ అనేది దాని వాల్యూ అందులో చేసినోడికే తెలుస్తుంది తప్ప మనం ఇట్లా చెప్తుంటే అర్థం కాదు, ఏం థియేటరా బాబు అనుకుంటాం. కానీ థియేటర్ ఒక గొప్పతనం, అది చేసినప్పుడు, అది అనుభవిస్తున్నప్పుడు, ఆ చప్పట్లు కొట్టినప్పుడు, ఆ ఆడియన్స్ నుంచి రియాక్షన్ వచ్చినప్పుడు ఆత్మసంతృప్తి అంటారు చూడండి, అది వస్తుంది చాలా ఎక్కువగా డెఫినెట్గా. ఎందుకంటే ఆ థియేటర్ యాక్టివిటీలో ఉన్న గొప్పతనమే అది. వన్స్ ఆ చప్పట్లో రుచి మరిగిన వాడు ఈ ఫీల్డ్ను వదలలేడు. అదే ఎవరైనా, అందుకే కదా దీన్ని దాటి బయటకు వెళ్ళాలంటే ఏదో కారిపోతా ఉంటాయి లోపల బకెట్లు నింపేచ్చు. మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఒక కళాకారుడు గాను, లేకపోతే ఒక యాంకర్ గాను, ఒక నీలాగను, ఎవరైనా, ఇదంతా ఇదేంటి కళా సంబంధమైన విషయం ఏదంతా. సో ఇది ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి ఛాన్స్ రాదు. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ అట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ. బట్ అట్లా అని అందరూ కాదు, కొంతమంది. సి వన్ థింగ్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ. అండ్ థియేటర్ యాక్టివిటీ అనేది ఏంటంటే ఇట్ గివ్స్ యువర్ స్ట్రాంగ్ ఫౌండేషన్. అండ్ అది స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ఏ లెవెల్కి వెళ్ళినా కూడా నువ్వు పడిపోవు అక్కడి నుంచి. అది స్ట్రాంగ్గా లేదనుకోండి, ఫస్ట్ ఇప్పుడు నేను కొంతమంది చూస్తున్నాను, అంటే పేర్లు మనకు అవసరం లేదు, వాళ్ళకి ఏంటంటే ఒక సీరియల్తోనో లేకపోతే ఒక సినిమాతోనో దే విల్ గెట్ సక్సెస్. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి అది ఎలా నిలుపుకోవాలో తెలియదు.
అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే అదే ఫైనల్ అనుకుంటారు. కాదు, ఇప్పుడు నువ్వు సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి జాగ్రత్త అనేది మనం ఆలోచించుకోవాలి. సో థియేటర్ అనేది నాకు తెలిసి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది, అది ప్రతి ఒక్కరికి అవసరం కూడా. నేను అందుకనే కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ సజెషన్ అనుకోండి, ప్రతి ఒక్కరు థియేటర్ నేర్చుకుంటే చాలా మంచిది, అది కూడా మంచి టీచర్ దగ్గర నేర్చుకుంటే ఇంకా మంచిది. ఇది చాలా మోర్ ఓవర్ డబ్బులు కట్టేసి నేర్చుకుంటున్నారు, డబ్బులు కట్టిన ప్రతి చోట వాడు కమర్షియల్ గా నేర్పిస్తారు తప్ప బేసిక్ ఫౌండేషన్ నేర్పించడు, ఎవరు నేర్పించరు. అది అందుకని మీరు డబ్బులు కడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా మంచి టీచర్ ని చూస్ చేసుకోండి ఎవరైనా. ఎగ్జాక్ట్లీ. వెల్ కిషోర్ గారు మనతో పాటు ఇంకో కాల్ ఉన్నారు ఇప్పుడు. హలో. హలో, హాయ్ హాయ్ అవిన్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? నేను లవ్ కేక్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నీరజ అండి, లండన్ నుంచి మాట్లాడుతున్నాను. లండన్? ఓ, గుర్తున్నారు. నీరజ గారు గుడ్ ఈవినింగ్. యా యా. వెల్ ఈ రోజు మనతో పాటు నందకిషోర్ గారు ఉన్నారు, మాట్లాడండి. యా, హాయ్ నందకిషోర్. హాయ్ నీరజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ సీరియల్స్ చూసాను నేను, చాలా చూసాను. మంచు పల్లకి, శ్రవంతి, అండ్ నేను కొంచెం రియాలిటీ షోస్ ఎక్కువ చూస్తుంటాను. సో మీది మొగుడ్స్ పెళ్ళాంస్ ఒకటి, జల్సా ఒకటి బాగా ఫాలో అయ్యేదాన్ని. ఓకే, నర్తనశాల చూస్తున్నారు ఇప్పుడు ఈ టీవీలో వస్తుంది? ఇప్పుడు ప్రెసెంట్ చూడట్లేదండి సీరియల్స్. ఇక్కడ నేను ఇండియాలో ఉన్నప్పుడు చూసాను. ఇట్స్ ఎ రియాలిటీ షో అండి నర్తనశాల అని చెప్పేసి. మీకు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి చాలా వరకు వీడియోస్. ఓకే 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 ఓకే, మీ వీలున్నప్పుడు చూడండి ప్రెసెంట్. యా ష్యూర్ ష్యూర్. అండ్ మీద ఇంకొకటి సీరియల్ ఒకటి చూసాను, శ్రీమతి అండ్ శ్రీ శ్రీమతి కళ్యాణం. కళ్యాణం, ఆ సీరియల్ ఒకటి బాగా ఫాలో అయ్యేదాన్ని. అందులో ఒక వెరైటీ క్యారెక్టర్ ఉంది. అదే అదే, ఆర్టిస్ట్ గా అన్ని డైమెన్షన్స్ ట్రై చేయాలి. అప్పుడు మా డైరెక్టర్ పూర్వాస్ గారు ఆ క్యారెక్టర్ ఇస్తే చేశాను, ఛాలెంజింగ్ గా ఉందని. Yes, yes. బాగుంది అందులో మీ రోల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చేస్తుంటారండి? నేను ప్రెసెంట్ జాబ్ సెర్చ్ లో ఉన్నానండి. అచ్చా, లండన్ వెళ్ళి జాబ్ సెర్చ్ చేస్తున్నారా? ఆ యా. అంటే ఎడ్యుకేషన్ అయిపోయిందండి? లేదు, మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి ఇప్పుడు సర్చ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారండి? తను ఐటీలో చేస్తారండి, యాక్సెంచర్లో చేస్తారు. ఓకే ఓకే. సరే, మీరు కూడా ఇంట్లో ఉండటం ఎందుకని జాబ్ ట్రైల్స్ లో ఉన్నారు అన్నమాట. యా యా, అదే ఇంట్లో కొంచెం సేపు టోరి వింటాను, కాసేపు సీరియల్స్ చూస్తాను, మిగిలిన టైం అంతా బోర్ కొడుతూ ఉంటుంది. అవునండి, అందులో అప్పుడు డెఫినెట్ గా ఏదో ఒకటి ఉండాలి. అదే అదే, జాబ్ ఉంటే ఇంకా బాగుంటుంది, బెటర్. కరెక్ట్. బాగా చెప్పారండి థియేటర్ గురించి, ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ గురించి. లేదండి, దాని గురించి ఇంకా చాలా చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే థియేటర్ గురించి. యా యా, ఓకే అండి, థాంక్యూ సో మచ్ ఫర్ కాల్. థాంక్యూ అండి, థాంక్స్ సో మచ్. థాంక్స్ ఫర్ కాలింగ్ అగైన్. బై, టేక్ కేర్. యా, బై బై. థాంక్యూ, థాంక్యూ. వింటూ ఉండండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. వెల్, విల్ గో అండ్ లిసన్ అనదర్ సాంగ్. షూర్. మీరు నేను చెప్పను, పాట అయిపోయిన తర్వాత వచ్చి చెప్తాను అసలు ఏ సినిమా ఏంటి డీటెయిల్స్ అని. నాకు తెలిసి మా వాడు అదే సినిమా చేస్తాడు, నాకు తెలీదు. బట్ విల్ ప్లే సాంగ్. లిసనర్స్ మీరు కనుక ఇలాగే కాల్ చేయాలి మాట్లాడుకున్నట్టయితే 7038976611, తర్వాత యూకే నెంబర్స్ అయితే 44 1 23 77 0 66 1, ఇండియా కాలర్స్ అయితే 0406662431 ఆ నెంబర్ పైన కాల్ చేసేయచ్చు. కన్ఫ్యూజన్లో కొట్టేస్తారా, కొట్టకండి. యూకే నెంబర్స్ అయితే 4142237 0661, అండ్ ఇండియా కాలర్స్ అయితే 4046624513, అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే TORI.live1కి కాల్ చేసేయచ్చు. మీరు ఇచ్చినారు తెలుగు ఆరాత్మ్య వారిది టోరీలో టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ గడు, అండ్ మనతో పాటు ఉన్నారు మన డాన్సర్, యాక్టర్, క్రికెటర్, సింగర్ నందకిషోర్ గారు. స్టే ట్యూన్డ్. తెలుగు ఆరాత్మ్య వారిది టోరీ వినిచ్చినారు మీరు, నేను మీ ఆర్జే అవిన్ గణి అనమాట. ఇందాక మీరు విన్న పాట ఘర్షణ సినిమా నుంచి, అందులో కూడా చిన్న క్యారెక్టర్, చాలా చిన్న క్యారెక్టర్, చాలా అలా అలా ఇలా ఫ్రేమ్లో వచ్చేసి అలా వెళ్ళిపోతారన్నమాట. సో యాక్చువల్గా ఆ సినిమాలో కూడా ఏంటంటే వెంకటేష్ గారు పక్కన నలుగురు ఉంటారు కదా, అందులో ఒకళ్ళుగా అన్నట్టుగా చెప్పారు ఫస్ట్ లో. తర్వాత సరే సినిమా తర్వాత ఫస్ట్ లో మనకి అంత వెంటనే మనం అంత ఇది కాదు, కొన్ని అవుతా ఉంటాయి అలా, అంతే సినిమా కష్టాలు అవి. సో ఆ క్యారెక్టర్ వేసినప్పుడు మీకేమనిపించింది? దట్ వెంకటేష్ గారి సినిమా. యా, అంటే మనకు నిజంగానే ఒక పెద్ద హీరోతో ఫస్ట్ టైం అనమాట అట్లా చూసి చేయటం. బట్ అప్పుడు ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు అనిపించింది, అంటే ఒక ప్రొఫెషనల్ స్థాయికి వచ్చిన తర్వాత ఒక హీరో అనేవాడు ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలని అప్పుడు చూశాను నేను. అంటే దే ఆర్ వెరీ మచ్ టైమ్ సెన్స్ అండ్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్.
అండ్ దే ఆర్ వెరీ కరెక్ట్ యాటిట్యూడ్లో ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలన్నది వాళ్ళు కరెక్ట్ చేసి ఆ టైంకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే దే ఆర్ పక్కా ప్రొఫెషనల్స్ అనమాట. అందుకే వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, మెచ్చుకునే స్థాయిలో, ఫ్యాక్ట్, అందరు ఇష్టపడే స్థాయిలో కూడా. అన్ఫార్చునేట్లీ నేను సీతమ్మ వాకిట్ల సినిమాల సెట్ షూటింగ్కి వెళ్తున్నాను నెక్స్ట్ మంత్. అన్ఫార్చునేట్లీ వెంకటేష్ గారిని మిస్ అవుతున్నాను అక్కడ. ఫార్చునేట్లీ వెళ్తున్నాను, అన్ఫార్చునేట్లీ ఆయన మిస్ అవుతున్నాను. ఓకే ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఓన్లీ శామ్ అండ్ మహేష్ బాబు ఇద్దరే అంట ఇక్కడ స్కెడ్యూల్. సో నాకు ఓకే, డోంట్ వరీ, రేపు ఎప్పుడైనా నాతో చేద్దాం ఫ్యూచర్లో. మాకి ఇలాంటి ప్రామిసులు ఇస్తే జోక్ కదా, జోక్ కదా, ఇలాంటి ప్రామిసులు ఇస్తే మేము రోజు రోజు వచ్చేస్తాం ఈవెంటే. ఏమో ఆ టైం వస్తుంది నిజంగా చెప్పలేము. హోప్ఫుల్లీ దట్ టైం విల్ కమ్, నాట్ టు యునో నన్ను ఏదో కాదు, బట్ టు సీ యువర్ సక్సెస్ దేర్ విల్ బి ఎ డే. ఇప్పుడున్న సక్సెస్ కంటే ఈ ఇదిలో ఉంటారు కన్ఫర్మ్ గా. సో మచ్ మీరు ఇప్పుడు 5.11 ఉన్నారు, 6.2లో ఉంటారు అప్పుడు. అర్థమైపోయింది, మాకెవరు రాసివరండి. ఓకే, వెల్, సో మీది ఒక టీవీ ప్రోగ్రామ్, పెళ్ళైందా, తిక్క కుదిరిందా, చాలా తక్కువ మంది తెలుసు ఇది. యా యాక్చువల్గా అదేంటంటే ఇప్పుడు సినిమాల్లో లాగా చాలా సినిమాలు చేస్తారు కానీ రిలీజ్ అవ్వవు, అలాగే టీవీలో కూడా కొన్ని షూట్ చేసి పెడతారు కానీ బయటికి రావు. అలాగే పెళ్ళైందా తిక్క కుదిరిందా అని ఒక కామెడీ సబ్జెక్ట్, టోటల్గా కంప్లీట్గా కామెడీ. జనార్దన్ మహర్షి గారు అని రైటర్ ఉన్నారు కదా, ఆయన డైరెక్షన్లో చేసింది అది. అది చాలా కామెడీగా ఉంటుంది, చాలా ఫన్నీగా కామెడీగా. అండ్ బేసిక్గా కామెడీ చేయాలంటే టైమింగ్ ఉండాలి ఆర్టిస్ట్. అండ్ నేను చెప్పాను ఇందాక థియేటర్ చేయటం వల్ల మనకు ఆ టైమింగ్ సెన్స్ కూడా తెలుస్తుంది. అండ్ దాంట్లో చాలా వరకు మీ యాక్టర్స్ చాలా ఇన్వాల్వ్ చేశారంట దాంట్లో. అవును, లైవ్ కామెడీ అవును, బాగా పండాయి సీన్స్, బాగా వచ్చినాయి. కానీ ఇప్పుడు అది ఎంత మాట్లాడుకున్నా వేస్ట్, ఎందుకంటే అది ఎక్కడ టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అన్ఫార్చునేట్లీ ఏం చేయలేము, కానీ చాలా మంచి ప్రాజెక్ట్ అదైతే. ఇలా కొన్ని ఆగిపోయాయి, నాకు తెలిసి ఒక 4 ప్రాజెక్ట్స్ అనుకుంటా మొత్తం కౌంట్లోకి. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు, అంటే మీ ప్రొడ్యూసర్ గారు ఒకటి చెప్పారు, ఇదొకటి అండ్ ఇంకో రెండు ఉన్నాయి. అది అంతే, మనకి ఏదైతే రాసి పెట్టి ఉంటుందో అదే వస్తుంది ఫైనల్గా. బట్ ఏది వచ్చినా కానీ అన్నింటిలో ఆల్మోస్ట్ రికగ్నేషన్ వచ్చేసింది. అంతే, మనం వచ్చిన దాన్ని వినియోగించుకుంటూ వెళ్ళిపోవాలంటే. మంచి పల్లకి మురళి మోహన్ గారితే కాదు కాదు కాదా, బట్ దాంట్లో కూడా మంచి డబుల్ యాక్షన్ అందులో చేశాను. జానీ అనే క్యారెక్టర్, అమర్ అనే క్యారెక్టర్, అది సాఫ్ట్. ఇది టోటల్గా అంటే మా సెట్ల, అంటే నిజంగా చెప్పాలంటే దొంగ మొగుడు అనే సినిమాలో చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఇచ్చిన అలా ఉంటుంది. జానీ అని, జానీ హెమెరానా. సో మీకు బాగా ఇన్ని సీరియల్స్ చేశారు మీరు, ఆల్మోస్ట్ 18 సీరియల్స్ చేశారు ఇప్పటి వరకు. ఓకే, అంటే 18 సీరియల్స్లో అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు ఎక్కువ చేశాను. నాకు తెలిసి ఒక 7-8 సీరియల్స్ మెయిన్ క్యారెక్టర్, 8 హీరోగా పడ్డాయి. సో మీలైన చిన్న చిన్నవి, బట్ ఈ 8లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏ సీరియల్ మీరు అనుకుంటారు? నచ్చిన అంటే ప్రతి ఆర్టిస్ట్ చెప్పినట్టు నాకు అన్ని నచ్చినాయి, బట్ బాగా నచ్చిన అంటే నిజంగా చెప్తాను సూర్యవంశంలో క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది ఇనిషియల్గా. ఆ తర్వాత స్రవంతి అండ్ శుభలేఖ అని ఒక సీరియల్ చేశాను, అందులో నా పేరే నందకిషోర్ అనే క్యారెక్టర్, అదొకటి నచ్చింది. అండ్ మొన్న జానీ క్యారెక్టర్ ఒకటి నచ్చింది. ఈ 4 నాకు బాగా నచ్చినాయి. హ్యాపీ టు హియర్ దట్. సో మీకు బాగా రికగ్నేషన్ తెచ్చింది సూర్యవంశం, చాలామందికి రికగ్నేషన్ వచ్చింది అప్పటికే, బట్ ఆ టైంలో ఇంత పబ్లిసిటీ పాపులారిటీ అనేది లేదు టీవీ సీరియల్కి ఇప్పుడున్నంతగా. అంటే అది బేసిక్గా సూర్యవంశం అనే సీరియల్ చెన్నైలో షూటింగ్ జరిగేది, సో ఎవ్రీవన్ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండ్ ఐఎమ్ తమిళియన్. అవును, అప్పుడు ఏంటంటే రాడాన్ టీవీ చెన్నైలో షూటింగ్స్ జరిగేవి కాబట్టి అక్కడ చేయడం వల్ల అందరూ నేను తమిళియన్ అనుకున్నాగా. ఆ తమిళియన్ అనుకోవటం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఆ సీరియల్ సక్సెస్ అయింది, కానీ నేను తమిళనాడు అనుకున్నారు చాలా మంది. ఆ తర్వాత ఫోన్ చేసి సార్ మీరు తమిళనాడు నుంచి రావాలి కదా, ఎలా మరి ఏంటంటే నేను హైదరాబాద్ అయినండి, నేను తెలుగు అండి అని చెప్తే అప్పుడు అలా. ఆ తర్వాత అంటే సూర్యవంశం ఒక స్టెప్పు నాకు ఇచ్చింది, స్రవంతి అనేది ఇంకో 3 స్టెప్పులు ఎక్కువ ఇచ్చింది అట్లా పైకి రావడానికి. అలా కెరీర్ గ్రాఫ్ కొంచెం పెరిగింది డెఫినెట్లీ. సో అండ్ దట్ తమిళ మార్క్ ఒకసారి పడింది అంటే కొంచెం కష్టం, దాంట్లో నుంచి చాలా బయటికి రావాలంటే చాలా కష్టం. అది కొంచెం అది అడ్వాంటేజ్ కూడా, ఎందుకంటే దూరపు కొండలు నునుపు అనే సామెత టైప్లో మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నంత కాలం మన అవకాశం కోసం తిరిగితే ఇవ్వరు, అదే మనం అటుపోతే వీడు ఎవడో బాగా చేస్తున్నాడే అని వాడిని పిల్లవాడిని అంటారు. అక్కడ వచ్చిన తర్వాత మనవడే అని తెలిస్తే మళ్ళీ మామూలు మామూలే, అది యదా రాజా తదా ప్రజ. సో బేసిక్లీ మీరు ఏ ఊరు? నేను పుట్టింది గుంటూరు జిల్లా చిలకలూరుపేట, కానీ పెరిగిందంతా హైదరాబాద్లోనే. ప్యూర్ హైదరాబాద్, ప్యూర్ హైదరాబాద్.
పుట్టలే కానీ ఈడ పెరిగిన ఈడ పెరిగినరా అచ్చా మీరు ఇట్లా సినిమాలు చేస్తూ చేస్తూ హైదరాబాద్ సినిమా బియ్యకి చేసిండ్రు మీరు అవు హైదరాబాద్ బ్లూస్ అనే అప్పట్లో చేసిండే నాగేష్ కుక్కునూరు ఉన్నాడు కదా ఆయన ఏంటంటే మా డాడీకి కొంచెం దోస్తుండే అప్పట్లో ఓ జిగిరి జిగిరి కాదు మా నాయన అప్పట్లో రైల్వేలో జాబ్ చేస్తుండే అచ్చా ఎక్కువసేపు మాట్లాడలేము అధ్యక్ష పర్లేదు మా ఫాదర్ రైల్వేలో జాబ్ చేసేవారు కదా సో నగేష్ కుక్నూర్ గారు అప్పట్లో రైల్వే అక్కడ డ్రామాస్ యాక్టివిటీ ఎక్కువ జరిగేది అక్కడి నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మా ఫాదర్ హీ యూస్ టు బి ఆంధ్ర లలిత కళా సమితి అని రైల్వేలో దానికి మా ఫాదర్ ట్రెజరర్ గా వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ డ్రామాస్ చేసేవాళ్ళు ట్రెజరర్ అంటే అదే అదే మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేసేవారు అంతే ఏమైనా తేడా వస్తే బ్యాండే సో ఫాదర్ ని అక్కడ మీరు హైదరాబాద్ బ్లూస్ అనే సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో నగేష్ కుక్నూర్ హీరో హీరోకి ఫాదర్ మా ఫాదర్ అనమాట ఓ వావ్ మీ నాన్నగారు కూడా చేశారు అదే ఒకటే సినిమా చేశారు అవును ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ హైదరాబాద్ బ్లూస్ 2 కూడా చేశారు అవును అందులో కూడా హీరో ఫాదర్ క్యారెక్టరే సో అది లాస్ట్ మూవీ అందులో హైదరాబాద్ బ్లూస్ 2 లో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను అంటే లాయర్ క్యారెక్టర్ అదే వాళ్ళు డైవర్స్ అవుతానికి ఇద్దరు వస్తారు హీరో హీరోయిన్ ఆ సీన్ లో ఒక చిన్న లాయర్ క్యారెక్టర్ చేశాను అక్కడ మంచి డైలాగ్ పడింది మీకు అక్కడ ఏదో కౌంటర్ డైలాగ్ నాకు గుర్తులేదు బట్ మంచి డైలాగ్ పడింది నాకు కూడా గుర్తు రావట్లేదు బట్ ఆ సీన్ మాత్రం హిలారియస్ గా ఉంటుంది అసలు ఆ సినిమా చూస్తే నేను హ్యాపీ హ్యాపీగా నవ్వుకుంటాం సో బట్ చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్సెప్ట్ చేశారు కానీ మంచి రికగ్నేషన్ వచ్చింది సినిమా చూసిన ప్రతి ఒక్కరు అన్నారు అరే బలే చేశాడు రా అని చెప్పేసి థ్యాంక్ యూ సో అదే నోట్ సంగతి అండ్ నాటకాలు చేస్తున్నప్పుడు ఏదైతే మీరు స్టేజ్ ప్లేస్ చేశారో అవార్డ్స్ నాటకంలో యాక్చువల్గా నాకు ఇప్పటిదాకా చేశాను కానీ నాకు అవార్డ్స్ ఎప్పుడు రాలేదు నాతో పాటు చేసిన చాలా మందికి వచ్చినాయి అప్పట్లో చాలా ఫీల్ అయ్యాను నేను ఇదేంటి ఇంత చేసినా కూడా నాకు ఒక్కడ ఫీల్ ఇది రాలేదు అని అయితే అప్పుడు మా సార్ ఒక మంచి మాట అన్నారు మనకు కావాల్సింది అవార్డు కాదురా అవార్డు వచ్చిందంటే ఆటోమేటిక్గా నీకు పొగరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు కావాల్సింది అవార్డు కాదు కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్లీ అది కావాలి మనకి క్రికెట్ లో అయినా అన్నట్టు నటనలో అయినా మనతో పాటు కాలర్ హలో 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 అండి ఎవరు మాట్లాడుతున్నారు హరిత హరిత మాట్లాడుతున్నాను హరిత గారు ఎక్కడి నుంచి అండి టెక్సస్ చికెనా అక్కడ దొరుకుద్దా అది మాకు అర్థమైందండి హరిత గారు మీరు మమ్మల్ని కొట్టడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా లేదంటే మీరు టెన్షన్ పడుతున్నారా అవునా పర్లేదు కదా నన్ను అయితే కొట్టరు కదా మీరు అయ్య బాబాయ్ నేను చిన్నపిల్లనండి బాబు మీరు అలా ఆ మాట అనకండి ప్లీజ్ లేదు మీరు నమ్మకండి హరిత గారు ఇతను చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి మీరు అస్సలు నమ్మద్దు మీరు ఎప్పుడైనా ఇతను లైవ్ చూసారు మీరు ఏమన్నా పిల్లోడే మీసాల గడ్డాలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి అమ్మా గారు చెప్పండి యా మీరు ఏం చేస్తుంటారండి హరిత గారు అక్కడ మీరు ఇందాక సీరియస్ ఉంటే బాగాలేదు నవ్వుతున్నప్పుడు నిజంగా చాలా బాగుంది అందుకే అడిగాను ఆవిడ నన్ను ఏమైనా కొడతారేమో నా డౌట్ వచ్చింది అవునండి పొరపాటున తీసుకున్నాను దాని తర్వాత అంతా అప్పటి నుంచి డిజాస్టర్ అయిపోయింది అంటే నేను ఆ రోజు చెప్పానండి షోలో కూడా ఎప్పుడైనా మనం స్టార్టింగే హైలైట్ అయిపోతే ఆ తర్వాత మనం ఇంకేం చేస్తాం అందుకని నేను ఆ రోజు టెన్షన్ పడి అదే మాట అన్నా ఫస్టే మాకు గోల్డ్ స్టార్ వచ్చేసింది ఇంకా ఇది మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం సిల్వర్ వచ్చినా బాగుండేది కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయ్యాలని చెప్పాను ఆ రోజు చాలా కష్టం అండి హోప్స్ ఎక్కువ ఉన్నప్పుడు నిలబెట్టుకోవడం ఇప్పుడు బ్యాక్ అండి మళ్ళీ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐఎమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ డూయింగ్ అండి అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫర్దర్ గా మీకు వీలైతే ఎలా అంటే ఎక్కడో చూసా యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసాను దొరకలేదు నర్తనశాల ఆన్లైన్ లో ఏమన్నా ఉన్నాయా ఐ డోంట్ నో అండి ఎగ్జాక్ట్లీ బట్ నర్తనశాల అది ఏమైపోతుంది అంటే ఎపిసోడ్ అయిన తర్వాత ఇమిడియట్ గా దే ఆర్ అప్లోడింగ్ అండి దీంట్లో యూట్యూబ్ లోనే దే హావ్ ఈటీవీ ఛానల్ ఒకటి ఉంది తర్వాత నర్తనశాల ఛానల్ కూడా ఉంది మనకి ఈటీవీ ఛానల్ అయితే మాకు రావట్లేదు ఒక 3 వీక్స్ నుంచి అసలు తీసేసారంట యూట్యూబ్ లోనా ఆల్మోస్ట్ ఈ మధ్య అందరు యూట్యూబ్ మీద పడిపోయి యూట్యూబ్ లో అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు ఓకే హరిత గారు
మీరు యాక్చువల్గా అంటే మీరు ఇండియాకి దూరంగా ఉంటారు కదా, మీరు ఎక్కువగా ఏం మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది మీకు అక్కడ ఉన్నందుకు? డిఫరెంట్ క్వశ్చన్. మా నాన్నని అందరినీ, రిలేటివ్స్ ని అందరినీ, ముఖ్యంగా వాళ్ళని. ఓకే. సోషల్ లైఫ్ మిస్ అవుతాం బాగా. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే మనం నిజంగానే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం అమెరికాకి వెళ్ళాము లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాము ఇది కాదండి, వి మిస్ ఎ లాట్ కదండి. అంటారు కదా అమ్మ చేతి ముద్దు తృప్తి. అబ్బో ఏడిపించేస్తున్నారండి అక్కడ ఉండి మీరు. ఓకేనండి, అలా ఏం లేదు, ఇలా అప్పుడప్పుడు ఇలా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మాట్లాడుతుంటే మీ అందరం మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అలా ఫోన్లు చేస్తూ మాట్లాడుతుండండి. హ్యాపీగా. సో హరిత గారు థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ టైం అయినా చాలా బాగా మాట్లాడారు, బట్ నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు మాత్రం ఫుల్ నవ్వుతూ మాట్లాడు బాయ్ మీరు. ఓకేనా హరిత గారు? వెళ్ళిపోయారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, నవ్వుతూ మాట్లాడండి చెప్పాను లేదు వెళ్ళిపోయారు. బట్ హరిత గారు రియలీ మీరు ఆ సీరియస్గా మాట్లాడిన దానికంటే నవ్వుతూ మాట్లాడితే భలే బాగుంది. ఏం కిరణ్ గారు, కిషోర్ గారు? అదే రాను రాను, నా పేరు కూడా మర్చిపోతున్నాను ఎందుకంటే బేసిక్గా షార్ట్ టర్మ్ మెమరీ కాదు, నా మీద నీకు చిన్న చూపు వచ్చేసింది అప్పుడు, అందుకే దేవుడు అద్దాలు ఇచ్చాడు రెండు ఎక్స్ట్రా పెద్ద చూడు అని. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకుందాం మనం. ఓకే, మీరు నా పేరు కాసేపు మర్చిపోండి. నీ పేరేంటి? అదే అందుకే అన్నాను నేను. కిషోర్ గారు, సో నాటకాల గురించి మాట్లాడడం, సినిమా ప్రవేశం అనేది మీది ఎక్కడ జరిగింది, ఏ ఇయర్లో జరిగింది? పోతే పోని మీరు చేసిన ఫస్ట్ సినిమానా లేదంటే హైదరాబాద్ బ్లూసా? నా ఫస్ట్ మూవీ వచ్చి ఐ థింక్ హైదరాబాద్ బ్లూస్ అండి. ఆ తర్వాత పోతే పోని తర్వాత ద్రోణ, తర్వాత ఘర్షణ. మొట్టమొదటి ఇంకో కాలర్. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నంద కిషోర్ గారు ఉన్నారా? నమస్తే అండి, ఎవరండి? నేను ఉజ్వల్ అండి, యుఎస్ నుంచి. యా ఉజ్వల్ గారు నమస్తే అండి. యా బాగున్నారా? బాగున్నానండి. యా నేను యూనో ఐ రిమెంబర్ యూ ఎందుకంటే నేను ఒకసారి మిమ్మల్ని మిమిక్రీ పర్ఫార్మెన్స్ చూసానండి మీది. ఇందాక నుంచి చెప్పలేదు, ఆ ప్రవేశం కూడా ఉంది లేండి నాకు మిమిక్రీ కూడా. యా ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దిస్ వాజ్ ఇన్ దస్పల్లా హోటల్ అండ్ నాకు ఆ డే కూడా దిస్ వాజ్ అరౌండ్ లైక్ 2010 ఎండింగ్ లేదంటే 2011 లో అనుకుంటా, ఇట్ వాజ్ ఇన్ దస్పల్లా ఉమెన్స్ డే సందర్భంగా సమ్ ఛానల్ ఐ డోంట్ రిమెంబర్ వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు దేర్. I happened to see a mimicry performance and like I really liked it anmata. thank you so much. So ala evanna maaku aa mimicry adi kuda evanna chesi vinipistara ani ante basic ga oka vishayam clarity cheptanandi, mimicry I used to do but right now I'm not doing endukante nandi mimicry artist ga mudra padtanandi manam anni cheyalem artist ga. Exactly. And right ante moreover entante mimicry anedi nenu oka chinna interest tho nerchukunnan tappa adi perfect ga nerchukoledu. Ippudu Shivareddy garu unnaru kada మన మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన ఏంటంటే హీస్ పర్ఫెక్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. బట్ మేము ఆర్టిస్ట్ గా మేము స్కిట్స్ చేస్తే వండర్ఫుల్ గా ఉంటుంది, కానీ మేము మిమిక్రీ చేస్తే ఇమిటేషన్ చేస్తే బాగుండదు అంతగా. బట్ స్కిట్స్ చేస్తే చాలా బాగా చేయగలుగుతాం మేము, అది ఇమిటేషన్ వచ్చేసరికి ఏదో ఒకటి రెండు మూడు వాయిస్ చేస్తాం తప్ప మిగతా అని చేయలేము. మీకు ఏ హీరో అంటే ఇష్టం చెప్పండి, ట్రై చేస్తాను. హీరో అంటే నాకు ఆ రోజు మీరు ఏం చేశారో గుర్తులేదు, మీరు అన్న ఇంకొకళ్ళు కలిసి చేశారనమాట, బాగా చేశారు కదా అనిపించింది. అవునండి, అంటే ఏం లేదు, మేము బేసిక్ గా మిమిక్రీ డిప్లొమా చేశానండి తెలుగు యూనివర్సిటీ మన ఉంది కదా అక్కడ చేసాం, డిప్లొమా ఇన్ తెలుగు యూనివర్సిటీ. ఐ వాజ్ ద ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ ఇన్ దట్ మిమిక్రీ బ్యాచ్. అంటే ఏం లేదు, మేము అప్పట్లో చేసినప్పుడు ఏంటంటే అందరూ చేసేది చేయకుండా నేను మా ఫ్రెండ్ రమేష్ అని ఇద్దరం కలిసి ఒక వెరైటీ చేసేవాళ్ళం, అంటే దేశభక్తి గురించి లేకపోతే ఏదైనా అట్లాంటి వాటికి సంబంధించి కొంచెం ఇన్స్పైరింగ్ ఉండే చేయాలని చేసాం. బట్ అది ఏంటంటే అతను కూడా ఉంటే బాగుంటుంది పక్కన, నేను ఒక్కడిని చేయలేను, నాకు రాదు. అది లేదు సౌండ్స్ అనమాట, జస్ట్ మన ట్రంపెట్ సౌండ్స్ అవన్నీ సౌండ్స్ ఉంటే చాలా బాగుంటుంది, అది ఇద్దరు కలిసి చేస్తే చాలా బాగుంటుంది, అది మీకు అప్పుడు వినిపించదు. ఐ మిస్ రమేష్, దట్స్ వై కాంట్ డూ రైట్ నౌ. పర్లేదు, బట్ దెన్ యూనో ఆ రోజు అనిపించింది అన్నమాట, యూనో యూ రియలీ డిడ్ ఎ గుడ్ థింగ్ అది అని చెప్పి. నేను కూడా నాకు మీ పేరు స్ట్రైక్ అవ్వగానే యూనో దట్ మా కజిన్ గుర్తు చేశాడు అన్నమాట, సో ఇది అని చెప్పి, సో ఐ థాట్ లైక్ యా ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే అనుకుంటా. ఓకే ఉజ్వల్ గారు, మీరు ఏం చేస్తుంటారు ఉజ్వల్? నేను ఇక్కడ వర్క్ చేస్తానండి, నేను టోరీకి వన్ ఆఫ్ ద పార్ట్, నేను కూడా యూనో ఐ యామ్ ఆర్జే ఇన్ టోరీ. నైస్ మీటింగ్ యు అండి. అయితే
గ్రేట్ గ్రేట్. యా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఓకే అండి, థ్యాంక్స్, హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఉజ్వల్ గారు, హ్యావ్ ఎ గ్రేట్ అహెడ్. బై బై. దట్ వాస్ ఉజ్వల్ ఫ్రమ్ యువర్స్. ఏం చేస్తాం, కొన్ని హ్యాపీ. ఆయన పేర్లాగా ఆయన వాయిస్ కూడా ఉజ్వలంగా ఉంది చాలా. వెల్, సో ఇందాక ఎక్కడ ఆపేసాం మనం? ఎక్కడ ఆపేసాం? ఎక్కడ ఆపలేదు, కాలర్ వచ్చారు మనం మాట్లాడేసాం. అవును. సో ఫస్ట్ హైదరాబాద్ బ్లూస్ మీ నాన్నగారి ఫ్రెండ్ సినిమా కాబట్టి మీరు చేశారు. నెక్స్ట్ పోతే పోనీకి ఎలా ఎలా సెలెక్ట్ అయ్యారు మీరు? చెప్పాను భరద్వాజ గారు అప్పుడు స్వాతి అనే సీరియల్ చేసినప్పుడు బాగా పరిచయం. సో ఆయన ఆయన సినిమా మొదలు పెట్టినప్పుడు అందులో వన్ ఆఫ్ ద ఒక మంచి డీసెంట్ క్యారెక్టర్, క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం అని ఏసీపీ క్యారెక్టర్. సో వన్ ఆఫ్ ద కీ క్యారెక్టర్ అందులో సినిమాకి లాస్ట్ లో వస్తుంది అనమాట, లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లో. సో హీఈస్ సపోర్టింగ్ హీరోయిన్ అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఆయన చెప్పినప్పుడు చేయరా నందు అంటే హ్యాపీ సార్ మీరు చెప్తే చేసాం క్యారెక్టర్. అది హీరోయిన్ కి సపోర్టివ్ గా ఒక లాస్ట్ క్లైమాక్స్ వరకు ఉంటుంది క్యారెక్టర్. ఎగ్జాక్ట్ క్లైమాక్స్ లోనే వస్తుంది, బేసిక్ గా పీక్ టైమ్ లో వస్తుంది సినిమాకి, ప్రీ క్లైమాక్స్. అండ్ దట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ యునో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అన్ఫార్చునేట్లీ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు, బట్ సినిమా ఎప్పుడైతే టీవీలో వచ్చిందో అప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. అండ్ భరద్వాజ గారికి ఈ రోజుకి కూడా ఆయనకి నంది అవార్డ్ వచ్చింది పోతే పోని సినిమా. ఆ తర్వాత కానీ రికగ్నైజ్ చేయలేదు మన ఆడియన్స్ చాలా మంది. అంటే సారీ ఫార్చునేట్లీ సారీ అన్ఫార్చునేట్లీ నౌ డేస్ సినిమా కమర్షియాలిటీకి వచ్చేసరికి డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళకి ప్రొడ్యూసర్ అనేవాడు లాభపడాలంటే అది కమర్షియల్గా ఉండాలి కాబట్టి వాళ్ళ తప్పు లేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రాను రాను వీఆర్ మిస్సింగ్ సమ్ మోరల్ వాల్యూస్ ఇన్ ఫిల్మ్స్ అండ్ అంటే ఎస్పెషల్ యూత్లో వాళ్ళకి మాస్ సాంగ్స్ మాట్లాడుతున్నారు. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శరత్ ఫ్రమ్ హైదరాబాద్. శరత్, హాయ్, గుడ్ ఈవినింగ్. శరత్, ఈరోజు మనతో పాటు నందకిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. యా యా, హలో నందకిషోర్ గారు. హలో శరత్, హాయ్, మీరేం చేస్తుంటారు? నేను రైట్ నౌ మహీంద్ర సత్యలో వర్కింగ్. మహీంద్ర సత్య, ఓకే. యా యా, ఓకే ఓకే. యాజ్ ఏ యాజ్ ఎ ఐ మీన్ టెక్నికల్ అనలిస్ట్. ఓకే, వండర్ఫుల్. ఏదన్నా చిన్న రెఫరెన్స్ ఇస్తావా శరత్? నేను ఎత్తుకుంటా జాబ్ ఒకటి అక్కడ. ఇప్పుడు ఏమైందో నీ జాబ్ కి చెప్పు, బాగానే ఉన్నావుగా. సాలరీ సరిపోతలే బాయ్. సాలరీ ఎప్పటికీ సరిపోవా? పర్లేదు, కనీసం అక్కడ 10-15 వేలు వచ్చినా కానీ చాలు. నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్లు కన్నా కొనుకొచ్చుకుంటుంది కదా. గర్ల్ ఫ్రెండ్ అయితే ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కష్టం రాజా. గర్ల్ ఫ్రెండ్ ఏమంటారు, గర్ల్ ఫ్రెండ్ కూడా 10-15 సరిపోవట్లేదు కదా. అంటే యూనో పెద్ద గర్ల్ ఫ్రెండ్స్ అయితే అట్లాంటి, నాకున్నది ఒక అనుష్క ఒక్కతే కదా, సో నో వరీస్ అన్నమాట. ఎట్లా కుదురుతుంది చెప్పు. అంటే తను షూటింగ్ లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉంటారు, షూటింగ్ లో నేను చూసుకుంటాను. తెలుసా, షూటింగ్ అయిన తర్వాత నా దగ్గర ఉంటుంది. మీరు మీరు పొరపడ్డారు అట్లా, మా మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఓకే, మన శరత్ తో మాట్లాడండి. నందకిషోర్ గారు, యు ఆర్ సూపర్ అండి. మీ యాక్షన్ బాగుంటుంది, డాన్స్ బాగుంటుంది, మీ యాంకరింగ్ బాగుంటుంది. థాంక్ యూ సో మచ్. ఆయన బాగా పాటలు కూడా పాడతారు. యా, ఇందాక విన్నాను, ఎంతో పాడారు కదా, లైక్ ఐ డోంట్ నో, ఐ మీన్ ఎప్పుడు విన్లేదు, బట్ ఇట్ వాస్ గుడ్. యా, థాంక్ యూ. అది ఫోక్ ఫోక్ సాంగ్స్ లేండి. యా, ఎగ్జాక్ట్లీ ఫోక్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు అప్పుడు వావ్ షోలో ఒకసారి ఉగాది షోకి మీరు అండ్ హరితేజ కలిసి డాన్స్ చేశారు కదా. అవునవును. ఇప్పుడు ఏమంటారు, వానొచ్చానంటే వరద వచ్చే సాంగ్. యాక్చువల్లీ నాకు అది యూట్యూబ్ లో లింక్ దొరకట్లేదు, ఆ డేట్ ఏమైనా గుర్తుందా మీకు? ఐఎమ్ సారీ అండి, నిజంగా నాకు గుర్తులేదు. మరి అంటే వావ్ ఎపిసోడ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేస్తే ఏమన్నా దొరకచ్చు? చూసాను, ఐ మీన్ తేజ కూడా చెప్పాను అనమాట. ఇందాకే తను ఆన్లైన్ అనే ఉంటే మాట్లాడుతూ ఉంది అనమాట. తనను అడిగితే తను కూడా నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పింది. జస్ట్ తన మొబైల్ లో చూసాను అప్పుడు డాన్స్, తను మళ్ళీ చూద్దాం అని అనుకుంటే ఇందాక వెతుకుంటే దక్కలేదు. సో మీకు ఏమైనా ఐడియా ఉందామని చెప్పి జస్ట్ అడిగాను. ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఒక ఆర్ట్ మూవీ ఒకటి చేస్తానండి. ఇట్స్ నాట్ కామర్షియల్ మూవీ. అండ్ ఇంకా మిగతా ఫిల్మ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఏమో ఎప్పుడు ఎవరు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి రెడీ ఉన్నాం. ఓ సూపర్, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ బై అవిన్. బై బై శరత్ అండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు. ఎందుకంటే లవ్లో ఉండే డైమెన్షన్స్ అన్నీ ఉంటాయి అంటారు కదా, సో ఆ డైమెన్షన్ దాంట్లో చూపెట్టారు. సర్లే, వేరే వాళ్ళ సినిమా గురించి మనకి ఎందుకు కానీ. సో మీకు ఇలా సినిమాలు సీరియల్స్, మనకి ఏంటంటే మన తెలుగులో కొంతవరకు కొందరి దగ్గర ఒక అపోహ ఏంటంటే, ఒక సీరియల్ ఆర్టిస్ట్ని సినిమాకి పరిచయం చేయాలంటే ఆ సీరియల్లో చేసినట్టే స్లోగా చేస్తారా అంటారు. అది నిజంగానే అపోహ చాలామందిలో ఉంది. అంటే ఇప్పుడు దీని ద్వారా ఎవరైనా డైరెక్టర్లు కానీ ఎవరైనా వింటే, మన ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్లు విన్నా నేను ఒకటే చెప్పగలుగుతాను, సార్ టీవీలో చాలా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి, దయచేసి వాళ్ళందరినీ
అందరినీ ఒకేలా కన్సిడర్ చేయకండి. ఎందుకంటే మీరు కలిసి వర్క్ చేస్తే తప్ప మీరు అంతలో టాలెంట్ మీరు గుర్తించలేరు. ఏ మనిషితో అయినా కలిసి వర్క్ చేస్తే, ఒక రోజన్నా కనీసం వర్క్ చేస్తే తప్ప అతనిలోని టాలెంట్ మనం గుర్తించలేము. కాబట్టి అపోహలో ఉండకండి. టీవీ ఆర్టిస్ట్ అనేవాడికి వాడి బ్యాడ్ లక్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు డైలీ సీల్ అనేసరికి ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు రోజు చెప్పిన డైలాగే చెప్పాల్సి వస్తుంది, ఇచ్చిన ఎక్స్ప్రెషన్సే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము నిమిత్త మాత్రం అయిపోయి అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది, అదే డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. లేదు మేము చేయము అంటే మాకు అవకాశాలు రావు, కాబట్టి మేము అదే చేయాల్సి వస్తుంది. మీరు కొత్త డైలాగ్ ఇవ్వండి, కొత్త ఎక్స్ప్రెషన్స్ చెప్పండి, మేము చేస్తాం. అలాంటి కొత్త రైటర్స్, కొత్త డైరెక్టర్స్ వస్తే వీఆర్ రెడీ టు డూ. అంటే ఆర్టిస్ట్ అనేవాడు ఏదైనా చేయగలడు. మీరు బ్రహ్మానంద గారు దూకులు చెప్పినట్టు వాడుకున్నాడు, వాడుకున్నాడు అంతే వాడుకోండి. అండ్ సో మీరు నార్మల్గా ఒక మంచి హీరోగానే కాదు, ఒక మంచి విలన్గా కూడా బాగా, మాస్ రాజ్ అనేది పక్కన పెట్టండి, మాస్ అనేది రెగ్యులర్ రొటీన్ క్యారెక్టర్ లాగా అయిపోద్ది, కానీ ఒక విలన్గా నందకిషోర్ అంటే ఇలాంటి డైమెన్షన్ కూడా ఉందా నందలో అని చెప్పేసి అర్థం చేసుకునేలాగా ఒక క్యారెక్టర్ చేశారు మీరు. అవును, దూరదర్శన్లో నేను చాలా ఓల్డ్, నాకు తెలిసి స్టార్టింగ్ వెలుగు నీడలో సీరియల్ అప్పి సీరియల్ పేరు. అసలు ఇది కూడా చాలా తక్కువ మంది తెలుసు. అవును, నాకు నిజంగా వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్ అది. అంటే టోటల్ నెగిటివ్ షేడ్ కంప్లీట్. అంటే భార్యని వాడి, భార్య గొప్పతనాన్ని ఒప్పుకొని క్యారెక్టర్ వాడు, కానీ భార్యని అన్ని రకాలుగా వాడుకుంటాడు. అలాంటి క్యారెక్టర్ చేసింది ఇనిషియల్ స్టేజ్లో అది వచ్చింది, బట్ అది దూరదర్శన్లో రావటం వల్ల మన అండ్ దట్ అండ్ ఆ సీరియల్ వచ్చిన టెలికాస్ట్ అండ్ టైంలో కూడా ఇందాక చెప్పినట్టే ఎక్కువ సీరియల్స్ పాపులారిటీ లేదు, తర్వాత ఎక్కువ టెలివిజన్ లేదు మార్కెట్లో. ఉంటే ఎక్కడో ఒకరింట్లో ఇద్దరింట్లో కలర్ టీవీలు ఉండడం, అందరు అక్కడే కూడుకొని చూడడం అలాంటివి జరిగాయి. సో బిట్ యూనో ఇప్పుడు కనుక ఆ సీరియల్ నిజంగా ఇట్స్ ఏమంటారు, నా సైడ్ నుంచి నేను మనస్ఫూర్తి చెప్పేది ఏంటంటే ఆ సీరియల్ కనుక ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఛానల్ టెలికాస్ట్ అయితే నో డౌట్ నందకిషోర్ గారు యూ డెఫినెట్లీ డిజర్వ్ సమ్, ఇప్పుడు ఉన్నటువంటి నేమ్ కంటే ఇంకెక్కువ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా ఇంత అభిమానంగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ అలా కనిపిస్తాయి కంప్లీట్. అసలు నందకిషోర్ అంటే చాలా మందికి ఈరోజు తెలిసింది ఏంటంటే ఒక హీరో, సాఫ్ట్గా ఉంటాడు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు, అందరినీ బాగా చూసుకుంటాడు, ఎవరికి హట్ చేయడు, చేసినా సరే దాని వెనకాల రీజన్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి అంటే నేను చెప్పాను థియేటర్ ఆర్టిస్ట్, థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ వస్తే మనం నిజంగా మనం మైండ్ అప్లై చేసి మనం హోంవర్క్ చేసి చేయగలుగుతాం. లేదు ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తున్నప్పుడు మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు, రోజు వెళ్ళిపోయి మేకప్ వేసుకుని ఓకే షార్ట్ రెడీ అంటే డైలాగ్ చూసుకుని చెప్పేయటమే. అది కొత్తగా ఇస్తే మనకు టెన్షన్ స్టార్ట్ అవ్వాలి. వర్క్ చేస్తున్నప్పుడు మనకు అనిపించాలి అయ్యా వాళ్ళు ఏం చేయాలి కొత్తగా, ఇంకా ఎలా చేయాలి, ఇంకా కొత్తగా ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనిపించాలి. అది కాకుండా వాడి క్యారెక్టర్ అంతే డే 1 నుంచి 555 డేస్ వరకు ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏముంటుంది, నా బ్రెయిన్ అప్లై చేయట్లేదు, నా కొత్త యాటిట్యూడ్ చూపించట్లేదు, అదే సేమ్ చేయాలి, మొనోటనస్. యా టీవీ సీరియల్ అది ఒక్కటే డిసడ్వాంటేజ్ ఆర్టిస్ట్లకి. అండ్ దట్ మన తెలుగులో మాక్సిమం అయిపోయింది అది. వెల్ మనతో పాటు కాలర్, హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం, నేను కోయిట్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సునీల్ కుమార్ అండి. సునీల్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్, ఈరోజు మనతో పాటు నందకిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. నమస్తే అండి నందకిషోర్ గారు. నమస్తే సునీల్ గారు, హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఏం చేస్తుంటారు కోయిట్లో సార్? కోయిట్లో డ్రైవింగ్ చేస్తానండి. ఏం ట్రైనింగ్ అండి? డ్రైవింగ్. డ్రైవింగ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, చెప్పాలి సార్. రోడ్లు బాగుంటే నడుము నొప్పులు రావు. ఏ ఊరు నుంచి కోయిట్ వెళ్ళారు డ్రైవింగ్ చేయడానికి? తూర్పు గోదావరి జిల్లా, మాది ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లా. ఓకే ఓకే, తెలుసండి. నేను ఇంటర్నెట్ లో వింటూ ఉంటానండి, తోరి లైవ్ బాగుంటుందండి, వీరి ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగున్నాయండి. థాంక్స్ అండి, థాంక్ యూ. నేను నాకు తెలియదండి ఇంటర్నెట్ లో అలాగా వీళ్ళు ప్రసారం చేస్తున్నారని, నేను గత 1 మంత్ గా నేను వింటున్నానండి. సో స్వీట్ అండి, బాగుంటున్నాయండి వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగుంటున్నాయండి. అవునండి, నిజంగా వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. బాగుందండి, వి గివ్ గుడ్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. వెరీ గుడ్ అండి, ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా ఇంకా అలాగే జాబ్ చేసుకుంటూ మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. అవునండి సార్, ఒకసారి మా కోసం ఒక పాట ప్లే చేస్తారండి? ఏం పాట కావాలండి? బొమ్మరిల్లు నుంచి నమ్మక తప్పని నిజమైన అన్న. తప్పకుండా కావాలండి, తప్పకుండా ప్లే చేద్దాం నెక్స్ట్ షోలో. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ సార్, బై బై. ఓకే సార్, బై బై. బై. మనసులో ఏది పెట్టుకోకుండా ఏది వస్తే అది హ్యాపీగా మాట్లాడే సార్. అది నాకు అసలు బేసిక్ ఇలాంటి వాళ్ళంటే భలే ఇష్టం. అవును, అలాగే అంటే దట్ డిపెండ్స్ వచ్చిన బ్యాక్గ్రౌండ్,
అండ్ కొందరు ఉంటారండి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ బయటికి ఉంటారు నా సంబరంగా అటిట్యూడ్ చూపిస్తారు, పెడేల్ 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 అని గుద్దలు అనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేము. అలా అనుకుంటే ఎంతోమంది ఎంతోమంది కొట్టుకుంటూ చచ్చిపోతుంటారు ఇప్పటికి. అండ్ తప్పదు ఇక్కడ మన ఫీల్డ్ ఎలాంటిది అంటే నీకు లోపల ఎలా ఉన్నా మాస్క్ మొహం నవ్వుతూ అని నవ్వుతూ తప్పదు. నాతో చెప్పించకండి ప్లీజ్. అంటే ఇప్పుడు నా ఎదురు కూడా అలాగే నవ్వుతున్నాను బాబాయ్ నేను మీతో అధ్యక్ష మనతో పాటు కాలర్. హలో హాయ్ అవిన్. హలో గీతా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు? లవ్ కేక సూపర్. నాకు యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా గీతా గారు, ఒక నుంచి ఉండండి, మీ ఎక్స్ప్రెషన్ కారణం ఏంటి? అంటే ఇతను కొంతమంది కాలర్స్ ఫోన్ చేయగానే మీ పేర్లు టాపిక్ మని చెప్పేస్తున్నాడు, అంత బాగా ఎలా గుర్తుపట్టగలుగుతున్నాడో నాకు అర్థం కావాలి. రోజు ఫోన్ చేసి మాట్లాడితే గుర్తుపట్టలేమా? అది కరెక్ట్, మేము రోజు చేస్తామండి. ఓకే గీతా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను కాలిఫోర్నియా అండి. ఓకే నమస్తే అండి, బాగున్నారా? నమస్తే, బాగున్నారా? ఈరోజు సుమంగళి గారు వస్తారు అని అనుకున్నా, దీంట్లో చూసేసరికి మీరు ఉన్నారు అనమాట. హీరో గారు ఉన్నారు అని చెప్పి కాల్ చేస్తున్నా అనమాట. అంటే బిహైండ్ ద సీన్ అనేది, బిహైండ్ ద స్క్రీన్ అనే వాళ్ళు చాలా మంది వస్తున్నారు పోతున్నారు, బట్ ఈరోజు అసలు ఆన్ స్క్రీన్ మనం చూసే హీరోలు ఉన్నారు. యా హీరో, రియల్ హీరో టీవీకి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీ సీరియల్స్ ప్రస్తుతం ఏమో ఇప్పుడు? నేను ప్రస్తుతం సీరియల్స్ ఏం చేయట్లేదమ్మా, ఎందుకంటే సినిమాలు చేయాలనే ప్రయత్నంలో సీరియల్స్ ఆపేశాను. అదే మీరు ఎక్కడ కనపడట్లేరు, ఓన్లీ దీంట్లో నర్తనశాల అనుకుంటా దాంట్లో కనపడుతున్నారు. సినిమా పరంగా డాన్స్ ప్రాక్టీస్ ఉంటుందని చేస్తున్నారమ్మా అలాంటి షోస్. ఓకే ఓకే, యా అది చాలా బాగుంది నర్తనశాల కూడా. మీ మీతో పాటు చేసే తను తను చాలా బాగా చేస్తుంది కదా డాన్స్? షీఈ్ యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్, మంచి డాన్సర్ అమ్మా. అనన్య అమ్మాయి పేరు, మంచి డాన్స్. అనన్య, యా నాకు చాలా ఇష్టం తను, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, ప్లస్ చాలా బాగా చేస్తుంది డాన్స్ కూడా. కానీ మీ ఇద్దరు హెల్మెట్ అయిపోయారు, నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. అసలు అదేనమ్మా, ఇట్లా చాలా మంది ఫీల్ అయ్యారు హెల్మెట్ అయ్యామని, అందుకనే మళ్ళీ వచ్చాం రీఎంట్రీ. యా అసలు అలా ఎలా అయ్యారు ఇంత మంచి డాన్సర్స్ అసలు ఇద్దరు కూడా బాగున్నారు అనుకున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల అలా అవ్వాల్సి వచ్చింది, బట్ తర్వాత అవి సాల్వ్ అయినాయి కాబట్టి మళ్ళీ వచ్చేసాం. యా అదే బాగుంది, మళ్ళీ మీరు వచ్చారు మొన్ననే, అదే అనుకున్నాం మళ్ళీ వచ్చేసారు మంచి డాన్సర్స్ అని చెప్పి. షో కూడా బాగుంటుంది అసలు, వాళ్ళిద్దరు జడ్జెస్ సిమ్రన్ గారు అండ్ తను, ఆయన కూడా మంచి డాన్సర్ కదా, బాగుంది మీ షో అది. కానీ సీరియల్స్ మిస్ అవుతున్నాం మిమ్మల్ని. నేను ఖచ్చితంగా కొన్ని రోజులు సినిమా ప్రయత్నాలు చేసుకుని తర్వాత అటు నుంచి ఇటు వస్తానమ్మా, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన టీవీ కాబట్టి టీవీని మర్చిపోను ఎప్పటికీ. అదే మీరు టీవీలో చేస్తే ఫుల్ లెంత్ హీరో లాగా చూస్తాం కదా. ఆ సినిమాల్లో కూడా ఫుల్ లెంత్ చేయడానికి చిన్న చిన్నగా ట్రయల్స్ లో ఉన్నానమ్మా, అది సక్సెస్ అయితే భగవంతుడి దయ వల్ల ఓకే, లేదంటే మళ్ళీ ఇక్కడికి వస్తానమ్మా, కన్ఫర్మ్ అయింది. ఏం కదండి, మీరు మీకేమైంది, హీరో తప్పకుండా వస్తారు మూవీస్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫుల్ లెంత్ గా చేయండి, ఏదో చిన్న 2 సెకండ్స్ 3 సెకండ్స్ అట్లా అట్లాంటి రోల్స్ చేయకండి. లేదండి అట్లా చేయను, అస్సలు చేయను ఖచ్చితంగా. ఇంకా మీ మూవీస్ కోసం ఎదురు చూడాలన్నమాట అయితే మేము. ఖచ్చితంగానండి, ఈ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా ఉంది, నెక్స్ట్ ఇయర్ కల్లా గ్యారంటీగా. ఓకే ఓకే, తప్పకుండా మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీరు పాట కూడా పాడతారని చెప్తున్నారు మా అవిన, చెప్పు ఒక పాట పాడొచ్చు కదా? ఆల్రెడీ ఒక పాట పాడారు, ఇంకో పాట పాడతారు. ఇప్పుడు మీకు ఏ పాటలు ఇష్టం అమ్మా, ట్రై చేస్తాను చెప్పండి ఏ పాట ఇష్టం. ఏదైనా మెలోడియస్ సాంగ్. మెలోడియస్ మెలోడీ అంటే మీ వాయిస్ లో బలిసూట్ అవుతుంది వాస్తవానికి. అయితే ఒక చిన్న ట్రై చేస్తానమ్మా, అంటే నాకు మెలోడీలో కొంచెం ఇష్టమైన పాట అదేది వినండి. క్షమించండి, తప్పులు క్షమించండి అందరూ. పర్లేదు, నీవే ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే ఎదుట నీవే ఎదలో నా నీవే. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి, మీరు అసలు డాన్స్ పాటలు యాక్షన్ యాంకరింగ్ ఇన్ని చేస్తున్నారు. మీరు ఇంకోటి మర్చిపోయారు, బా మంచి క్రికెటర్ కూడా ఆయన, మంచి బౌలర్. ఓకే ఓకే, నువ్వు యాడ్ చేసావు కదా ఫుల్ అయిపోయింది. ఏంటి గర్ల్ ఫ్రెండ్ అని అడుక్కుంటున్నావు నందకిషోర్ గారిని?
అది కూడా అనుష్క అని అడుగుతున్నాడమ్మా. అనుష్క నా ఫ్రెండ్, నాకు ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన కాదు, ఆయన ఏమో ఇంత ఉన్నాడు, ఆయనకి అనుష్క కావాలంట. మీకు మా ప్రేమ అర్థం కాదండి, మీ పెద్దలు ఉన్నారే. కాదు, ఇది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో వాడున్నట్టు. అంత చిన్నగా ఉన్నావు నువ్వు, నీకు అనుష్క కావాలా బాబు? నీకు నీకు సంబంధ అయితే బెటరు. చూసారా, మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది ఇక్కడే. సరేనండి, సమంత అదృష్టం లేకపోతే ఇలాంటివి కూడా జరగచ్చు, మనం ఏం చేయలేండి. సమంతతో అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నా. ఇంకో కాల్ రంట, కాల్ కట్ అయిపోయింది. మొత్తానికి సమంత సమంత లో సమంత వస్తుంది. ఒక్క నిమిషం అండి, మీరు అంత ఎందుకు పరిగెడుతున్నారు? శ్రవణ్ టీ సీరియల్ లో చూసేవాళ్ళం అండి. ఒక బుల్లి తెరకి ఒక రియల్ హీరో మీరు. ఓకే, ఇప్పుడే వింటూ ఉన్నాను, మీరు సినిమాల్లో కూడా ట్రై చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు టీవీలో ఎలా సక్సెస్ అయ్యారో మూవీస్ లో కూడా అట్లా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తుంటారండి అక్కడ రవి గారు? నేను ఐటీలో వర్క్ చేస్తానండి ఇక్కడ, మేనేజర్ గా. ఓ, వెరీ వండర్ఫుల్. మీరు గుంటూరు అన్నారు కదా, మాది యాక్చువల్ పొన్నూరు అన్నమాట. మంది ఒకటి సేమ్ జిల్లా అయితే. నందకిషోర్ గారు చిలకలూరుపేట పుట్టింది. చిలకలూరుపేట జిల్లా ఒకటి, పొన్నూరు కూడా గుంటూరు జిల్లా. మాకు తెలియదు, నాకు బేసిక్ చాలా తక్కువ తెలుసు. తెలుసుకోవాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఎలా లేకపోతే సరిగ్గా పనిచేయదు. రవి గారితో మాట్లాడదాం. రవి గారు, మీరు ఎప్పుడు వస్తుంటారా యుఎస్ కి? యుఎస్ నుంచి ఇండియా ఎప్పుడెప్పుడు వస్తుంటారు? అంటే ఎవ్రీ 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ అట్లా వస్తుంటాం అండి. ఈసారి యాక్చువల్ గా లేట్ అయింది, మా పేరెంట్స్ వస్తున్నారు రేపు 8th. ఓకే, మీరు మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి, ఒక పాప. వాళ్ళు మొన్న మార్చి లో వచ్చారు అన్నమాట మ్యారేజ్. అంటే ఓకేనండి. నేను యాక్చువల్ నాకు లీవ్ లేక నేను రాలేకపోయాను, ఇప్పుడు పేరెంట్స్ వస్తున్నారు. ఓకేనండి. సో అమెరికాలో మీ అమ్మాయి కూడా మంచి ఇష్టం. మా అమ్మాయి అంటే 7 ఇయర్స్ ఓల్డ్. ఓహో, ఓకే. ఏజ్ అన్నమాట. మా అమ్మాయికి, మా ఆవిడకి కూడా సీరియల్ లో అప్పుడందరం శ్రవంతి చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే చాలా రోజుల వరకు మీరు అంటే రియల్ కపుల్ అన్నట్టుగా అనుకునే వాళ్ళం, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్ కూడా మీరు కలిసి వస్తూ ఉండేవాళ్ళు కదా. కాదండి, కాదు కాదు కాదు. మా పాప ఈ వేమన పద్యాలు అవన్నీ చెప్తా ఉంటది అనమాట. అప్పుడు ఆయన ప్రోగ్రామ్ వచ్చేది కదా గుమ్మడి గారిది. అవునండి, అవునవును. అట్లా ఈ సమ్మర్ లో డైలీ అదే వీక్ కి ఒక ప్రోగ్రామ్ నేర్చుకునేది, ఒక పోయిన్ నేర్చుకుని చెప్తా ఉండేది వేమన్ని. ఓకే, బట్ ఏదో సార్ మీకు కనికరం కలిగి నా ప్రోగ్రామ్ కి నా కోసం కూడా కాల్ చేశాను, ఒక మాట యాడ్ చేశారు, థ్యాంక్స్ ఫర్ దట్. నాకు అంత అదృష్టం లేదేమో, ఎందుకంటే నా షోలో రోజు సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి. ఓకే ఓకే, బట్ హౌఎవర్ విల్ ట్రై టు స్పీక్ సార్. ఓకేనా? ఓకే అండి, టేక్ కేర్ రవి గారు, హావ్ ఎ గ్రేట్ డే అహెడ్, బై బై అండి, బై. మేనేజర్ అంట ఆయన, ఆయన చేయి కింద ఇంతమంది ఉంటారు, నా చేయి కింద కూడా ఇంతమంది ఉండాలి నా కోరిక ఏదో రోజు. చేయి కింద నీ కష్టం ఉంది, నువ్వు తెలుసుకోవట్లేదు, అది అది నీ కిందే ఉంది కదా, నీ చేతుల కింద. అంటే అలా కాదండి, అంటే మనం ఒక 10 మందికి మీరు ఇందాక అడిగారు కదా ఏంటి అవన్నీ గోల్ అని చెప్పేసి, అవార్డు తీసుకుని మా అమ్మకి చెప్పడం ఒకటేను, తర్వాత నాకు నేనుగా నాకు ఎంత వస్తుంది అనేది పక్కనెట్టి
నేనంటూ నలుగురికి ఫుడ్ పెట్టి నలుగురికి జాబ్ కల్పించే రోజు ఒకటి వస్తుంది కదా, ఆ రోజు రియల్ హ్యాపీనెస్. మీరు వింటున్నారు టోరీ విత్ నందకిషోర్ అండ్ ఇప్పుడు అవినాష్ గారు ఇక్కడ నా పక్కన ఉన్నారు. సో ఆయన అంబిషన్స్ గోల్స్ గురించి బాగా చెప్తున్నారు కాబట్టి మీరు వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్ టోరీ. మీరు ఇందాక అడిగారుగా, మీరు సూపర్, మీరు సూపర్. మా కాంపిటీషన్ వచ్చేస్తే మమ్మల్ని తీస్తారు, మిమ్మల్ని పెట్టేసుకుంటారు ఇక్కడ. లేదంటే ఎప్పుడైనా అవకాశం దక్కకపోతే చివరికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ట్రయల్స్ అబ్బా మాకే సార్ పెట్టారా మీరు? లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుంది మనం చెప్పలేం కదా. అసలు అసలు మామూలు కాదు, మమ్మల్ని ఇలా కూడా ఉండివ్వట్లేదు మీరు. నీ ప్లేట్ నీదే, నా ప్లేట్ నాదే, నేను లాక్కోను. అవునా, మీరు బిర్యానీ తింటారు, మేము పప్పు అనేది తింటూ కూర్చుంటాం. ఎవరి ప్లేట్లు వాళ్ళవే అంతే. అదే అదే అంటున్నాను, మీలాంటి వాళ్ళు వచ్చేస్తే మీకు బిర్యానీలు పెడతారు, మాకు మాత్రం పప్పు అనేవి పెడతారు రోజు. నిజంగా పెట్టారు ఇవాళ బిర్యానీ చెప్పు, నిజం చెప్పు. ట్యూస్డే కదా పెట్లా. ఓకే, నేను కూడా ట్యూస్డే తిన్నా కదా. అది అదే మ్యాటర్. రేపు తింటా బిర్యానీ నేను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మంచి బిర్యానీ రావాలని కోరుకుంటున్నాను. మంచి బిర్యానీ. వెల్ నందకిషోర్ గారు, మీకు వచ్చిన అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అవార్డ్స్ అంటే నాకు అంటే సినిగోయర్ అవార్డు, ఏపీ సినిగోయర్ అవార్డ్స్ వచ్చింది, ఆరాధన టీవీ ఛానల్ వారిది, యువ కళావాహిని వాళ్ళది వచ్చింది, అండ్ స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళది వచ్చింది. మొత్తం ఎన్ని అవార్డ్స్ మీకు గుర్తున్నాయి? 7 అవార్డ్స్ వచ్చింటాయండి. 12 కదా, 7 అయితే నాకు గుర్తుంది, 12 కదా. టోటల్ గా బెస్ట్ యాక్టర్ గానే వచ్చింది అన్నిట్లో, అన్ని బెస్ట్ యాక్టర్ గానే 12 అవార్డులు వచ్చాయి మొత్తం మీకు. అది నాకు తెలియదు, నేను నడితే చెప్తాయి కదా, మీకు గుర్తుండవారు నన్ను నడితే నేను చెప్తాను కదా. 12 అవార్డులు వచ్చాయి మొత్తం మీకు. సో విచ్ ఈస్ యువర్ బెస్ట్ ఫేవరెట్ అవార్డ్? బెస్ట్ అంటే నాకు స్రవంతి సీరియల్ గాను జగన్ క్యారెక్టర్ కి దాదాపు 4-5 సార్లు బెస్ట్ యాక్టర్ వచ్చింది. సో ఐ ఫీల్ స్రవంతికి వచ్చిన ప్రతి అవార్డు నేను బెస్ట్ అనుకుంటాను, ఎందుకంటే అది అందరు కలిసి ఒక యూనిట్ గా చాలా కష్టపడి చేసిన సీరియల్ అండి. చాలా ఇష్టపడి కష్టపడి చేశారు అండి ఆ టైంలో, మేకింగ్ అంటే చాలా కష్టం. అవును, ఫర్ 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఇప్పుడు సీరియల్ ప్రొడ్యూసర్ డివై చౌదరి గారు, ఆయన కూడా ఇనిషియల్ గా ఆ సీరియల్ గురించి చాలా కష్టపడ్డారు. అండ్ పులివాసు డైరెక్టర్, ఆయన కూడా చాలా మంచి. ఆ తర్వాత మీరు హుసేన్ అని డైరెక్టర్ వచ్చారు ఆయన కూడా. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న అందరూ ఏంటంటే ఒక ఫ్యామిలీగా 5 ఇయర్స్ కలిసి చేసాం. అందరూ మా కో ఆర్టిస్ట్ భరణి, మీనా, వీళ్ళందరూ ఏంటంటే చాలా కష్టపడి ఒక ప్రాజెక్ట్ని సొంత ఓన్ ప్రాజెక్ట్ అనుకున్నట్టు అందరు కష్టపడి పగలు రాత్రి తేడా లేకుండా చేశాను. నైట్ మార్నింగ్ రెండు సీన్లు, ఎందుకంటే అప్పట్లో మార్నింగ్ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మై గాడ్, నిద్ర లేకుండా 24 అవర్స్. 24 అవర్స్ ఎస్. అట్లా అట్లా కొన్నిసార్లు జరిగింది, ఎందుకంటే టెలికాస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా దానివల్ల. సో మనం స్కెడ్యూల్ ముందే అప్పు చెప్పాలి కదా వాళ్ళ చేతులకి, సో తప్పవాలండి అన్ని. సో ఈ సీరియల్ కష్టాలు, సినిమా కష్టాలు, తర్వాత మీ క్రికెట్ కష్టాలు, ఇవన్నిటితో పాటు మీరు ఇంకో కష్టం కూడా పడ్డారు. అండ్ అది మొన్న రీసెంట్గా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కొంచెం గాయాలయ్యి బాగా. మ్యాచ్ గాయాలంటే ఇన్ సెన్స్ నేను యాక్చువల్ ఫ్రాంక్ చెప్పాలంటే నేను అప్పుడు టోటల్గా ఫిట్ కాదు సీసీ ఆడేటప్పుడు, కానీ నేను అది బయటికి చెప్పలేదు, ఎందుకంటే మన ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఒంట్లో బాగాలేదు, కాలు బాగాలేదు, ఇవి బాగాలేదు అని చెప్తే ఆ వచ్చిన ఆపర్చునిటీ పోతుంది. అందుకనే అలా ఉన్నా కూడా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పంతా అలాగే చేసి తర్వాత కొన్ని రోజులు సఫర్ అయ్యాం. ఇప్పుడు ఓకే అన్నా, మామూలు కాదు అసలు ఆ సఫరింగ్ తెలుసు నాకు, అందుకే అడిగాను నేను. బట్ అది మనకి వచ్చిన అవకాశం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో. బట్ యూ గట్ పర్మనెంట్ ప్లేస్ ఇన్ సీసీఎల్ నౌ ఇప్పుడు విత్ గాడ్స్ విత్ ఎఫర్ట్స్ కంప్లీట్గా. ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ ఏమంటారు మీ బాడీ స్ట్రెంగ్త్కి ఎక్కువ మీరు ఖర్చు పెట్టేశారు. అండ్ వెంకటేష్ గారు సపోర్టు, శ్రీకాంత్ అనే సపోర్ట్ చాలా ఉంది, తరుణ్ అందరూ సి ఎవ్రీవన్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సి వన్స్ యూ గాట్ టాలెంట్ డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ అగ్రీ అండ్ దే విల్ సపోర్ట్ యూ. అది 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 ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుంది. ఆ సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేము ఉంది కాబట్టి. సో మీరు ఈరోజు ఈ స్టెప్లో ఉండడానికి రీజన్ ఫస్ట్ థ్యాంక్స్ అమ్మ నాన్నకే, వాళ్ళు లేకపోతే మనం లేం కాబట్టి. ఆ తర్వాత దేవుడు, దేవుడిని ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ గాడ్. అండ్ డెస్టినేషన్ అనేది మన చేతిలో లేదు, బట్ వీ హ్యావ్ టు ట్రావెల్. బట్ అంబిషన్ ఎయిమ్ అనేది ఒకటి రఫ్గా పెట్టుకోవాలి, కానీ అది రాలేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వకూడదు, ఒకటి పెట్టుకోవాలి, వెళ్తుండాలి. నాకు నిజంగా చెప్పాలి, ఇందాక నువ్వు చెప్పినట్టు లైఫ్లో నాకు కోరిక ఉంది నేషనల్ అవార్డు సంపాదించాలని, అది ఒక పెద్ద టార్గెట్. కానీ ఆ దానికోసం వెళ్తూ 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 కనీసం నంది అవార్డు వచ్చినా తృప్తి పడతాం. లే ఆ టార్గెట్ పెట్టుకోలేదనుకో ఎందుకు, ఇంకా జర్నీ ఎందుకు ఆగిపోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు కదా. సో ఒక నేషనల్ అవార్డ్ అనే టార్గెట్ పెట్టుకుంటే ఆ జర్నీ ఎంతవరకు వెళ్తుందో వెళ్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫర్ 9 మైల్స్ ఏం ఫర్ 10th మైల్ అంటాడు కదా. ఏమో నాకు అంత గొప్ప డైలాగ్ రావు నా ఇది నాకు. అదేంటి ఏదో సినిమాలో అండి మహేష్ బాబు గారు అన్నారు ఆ డైలాగ్. అవునవును, 9 సార్లు 10 సార్లు ఏం చేయంటారు కదా. కరెక్ట్, అది కూడా కరెక్ట్.
సో అంటే అట్లీస్ట్ మనకంటే ఒక పెద్ద టార్గెట్ అనేది పెట్టుకున్నా అంటే మినిమం టు మినిమం మన మనకు వెళ్ళగలం ఎంతో కొంత దూరం అయితే నేను నమ్ముతాను. అట్లీస్ట్ అలా నమ్మాను కాబట్టి ఈ పొజిషన్లో అయినా ఉన్నాను. ఎస్, ఎందుకంటే మనం ఎఫర్ట్ చేస్తూనే ఉండాలి నిరంతరం. మనకి వచ్చిన దాంతో సాటిస్ఫై కూడా అయిపోకూడదు. ఎందుకంటే మనం ఆ రజనీకాంత్ గారి డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. కొన్ని కొన్ని సినిమాలు ఆయన నాకు రజనీకాంత్ ఒక రకంగా చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి. ఆయన చెప్పే డైలాగ్స్ చాలా బాగుంటాయి. అది మనం అప్లై చేసుకుంటే అట్లీస్ట్ ట్రై చేస్తే చాలా వాల్యుబుల్ ఉంటాయి. అవి చాలా మనకు తెలిసింది ఘోరంతా తెలుసుకోవాల్సింది కొండంతా. నిజంగానే అది చాలా గొప్ప విషయం అది. కానీ అన్ఫార్చునేట్లీ చాలా మంది కొత్తగా వచ్చేవాళ్ళకి అది తెలియట్లేదు, అర్థం కూడా చేసుకోవట్లేదు దాన్ని ఎవరు అసలు. అది వాళ్ళ వాళ్ళ ఫేటింగ్. మీ కళ్ళలో నాకు బాధ కనిపిస్తుంది. బాధ అంటే తపన అనుకోండి, బాధ కాదు తపన మీ విషయంలో ఉంది. బాధ ఏంటంటే కొత్తగా వచ్చేవాడు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడనే. ఎందుకంటే నేను చెప్పిన మేబీ వాళ్ళు యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్ కాంపిటీషన్ వచ్చిన ఛాన్స్ని షార్ట్ కట్లో అయినా సరే ఏదైనా సరే ప్రూవ్ చేసుకోవాలని తపన వాళ్ళలో అలా ఉంది. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవాళ రేపు ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కువే, అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువే. చాలా పాత రోజుల్లో ఆపర్చునిటీస్ తక్కువే, అలాగే కాంపిటీషన్ చాలా తక్కువే. ఇప్పుడు కాంపిటీషన్స్ ఎక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ. సో ఎవడు ఎవడి ఇదిలో వాడు వెళ్తూ ఉంటాడు, వాడిని వాడు ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది షార్ట్ కట్ ట్రై చేస్తారు, కొంతమంది స్లోగా స్టడీ విన్స్ దొరేసి అనుకుంటారు. వాడు వాడి ఫార్ములా వాడు అప్లై చేస్తారు. హోప్ ఫర్ ద బెస్ట్, అందరూ మంచి వాళ్ళు వస్తారని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా ఫర్దర్గా ఏంటి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎస్. సో ఈ సందర్భంగా మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? అంటే ఉన్నాయి కొన్ని, కానీ కొన్ని రఫ్గా గుర్తులు, కొన్ని ఒకటి రెండు గుర్తున్నాయి. ఒకటి ఏంటంటే నాకు నేను స్రవంతి చేసే మూమెంట్లో అవుట్డోర్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలామంది ఒక ఫ్యామిలీ వచ్చి వాళ్ళ బాబుని తీసుకొచ్చి సార్ ఈ బాబుకి నందకిషోర్ అని పేరు పెట్టుకుందాం అని చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయాను. అంటే నేను నా పేరు పెట్టుకోవటం అంటే షాక్ అయిపోయింది నిజంగా. అలాంటి సందర్భం ఒకటి. ఇంకోటి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఇలాగే ఒక ముసలావిడ నడవలేదు, ఆవిడ ఆవిడ ఎక్కడో ఇంట్లో ఉంటే ఆవిడ నేను వచ్చిన స్పాట్ నుంచి కొంచెం దూరం ఆ ఇల్లు అయితే ఎవరితో కబురు పెట్టి ఇట్లా ఆయన చూడాలనిపిస్తుంది రమ్మని చెప్పండి అంటే నేను వెళ్ళాను. వెళ్తే ఆమె అంది బాబు నా దగ్గర కాళ్ళు లేవు అందుకని రాలేను, అందుకని పిలిపించాను ఏమనుకోకండి, నాకు కంట్లో నీళ్లు తిరిగింది. ఎందుకంటే అంత అభిమానించినప్పుడు మనం వెళ్ళాలి డెఫినెట్గా. అట్లా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ అభిమానిస్తున్నప్పుడు డబ్బులు కాదు మనకు కావాల్సింది, అది ఒక తృప్తి. మనస్సు అనేది కొన్నిసార్లు మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం సాటిస్ఫైగా ఫీల్ అవుద్ది. అండ్ ఏమంటారు మెయిన్ సోల్ హ్యాస్ టు బి హ్యాపీ అంటే ఇది ఇది ఈ ఆర్టిస్ట్లకి ఇలాంటి వాళ్ళకి అదృష్టం ఉంది. సో మనం అంత అదృష్టాన్ని ఇచ్చిన దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అండ్ కళామ తల్లికి నిజంగా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంకా బాగా కష్టపడాల్సింది చేయాల్సింది చాలా ఉంటుంది. సో అలాంటివి అని విన్నప్పుడు మన బాధ్యత చాలా పెరుగుతుంది. అది బాధ్యతగా ఫీల్ అయితే ఉంటుంది, లేదనుకున్నప్పుడు పొగరు పెరుగుతుంది. బాధ్యతగా ఫీల్ అయినప్పుడు అమ్మా ఇంకా చాలా చేయాల్సింది ఉంది రో అనిపిస్తుంది. లేదంటే కాల్ దగ్గర వేసుకుని ఓకే వస్తానని చెప్పండి అని అనొచ్చు మనం. కానీ అంటే చెప్పానుగా ఆర్టిస్ట్ మస్ట్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, అప్పుడు ఇవన్నీ ఆలోచించగలుగుతాం. లేదంటే ఆ పోన్లే అన్నట్టుగానే ఉంటుంది. సో అదే నేను ఫస్ట్ అడుగుదాం అనుకున్నదే అదే అనమాట. మిమ్మల్ని ఒక ఒక మనకంటూ ఒక కాంప్లిమెంట్ ఎవరైనా ఇచ్చిన తర్వాత మన మీద ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మన మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. బాధ్యత పెరిగినప్పుడే నీ వర్క్లో కూడా కొత్తదనం కనిపిస్తుంది, లేదంటే ఒక రొటీన్గానే ఉంటుంది. సో మీ మీద ఉన్నటువంటి బాధ్యతని మీరు ఎంతవరకు సక్సెస్ చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారు? నేను ఇంకా స్టార్టే చేయలేదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఐఎమ్ ఇన్ ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా 99 స్టెప్స్ ఎక్కాలేమో బహుశా. అంటే 99 స్టెప్స్ ఎవరు ఎక్కలేరు. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారిని పిలిచి అడిగిన కూడా అదే చెప్తారు. అంటే ఆ వయసులో కూడా ఆయన యాక్ట్ చేస్తున్నారు, ఇంకా తపన పడుతున్నారంటే మనం ఎక్కడ ఆఫ్టర్ ఆల్. అంతే కదా నటన మీద ఉన్నటువంటి ప్యాషన్. అంతే, వీ హ్యావ్ టు ట్రావెల్. అంతే, జస్ట్ ట్రావెల్ 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 అండ్ ఆపర్చునిటీని మంచి యూస్ చేసుకుని ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతాం మనం చేస్తూ వెళ్ళాలి. అంతే, టూ గుడ్, నోబడీ ఈజ్ 100%. టూ గుడ్, టూ గుడ్ టు హియర్. మీలో తెలియని ఒక యూనో వాడేసుకో, మేము వాడుకోలేము తప్పు. వెల్ నందకిషోర్ గారు ఆల్మోస్ట్ కథ క్లైమాక్స్కి వచ్చింది. ఓకే, ఇంకా 4 మినిట్స్. ఎస్, ఈ 4 మినిట్స్లో మీరు మా లిసనర్స్కి ఏమైనా చెప్తాం అనుకుంటున్నారా? 4 మినిట్స్లో చెప్పలేను, ఎందుకంటే అంత ఆ స్థాయిలో నేను లేను. ఎందుకంటే నేను సాధించాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఐ మీన్ లెర్నింగ్ స్టేజ్ స్టిల్, ఐ షుడ్ లెర్న్ ఎ లాట్, చాలా నేర్చుకోవాల్సింది ఉంది. బేసిక్గా నేను ఏ పని చేసినా కూడా ఏంటంటే నా మటుకు నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. నేను ఏ పని చేసినా కూడా వాట్ ఐ ఫీల్ ఈస్ సిన్సియర్గా ఆ పనిని నేను చేయాలి అని ఫస్ట్ ఫీల్ అవుతాను. నేను ఆ పని చేసేప్పుడు ఇంకో వేరే యావగేషన్ పెట్టుకోను. ఆ పని మనం
పట్టుకున్నప్పుడు ఆ పని పూర్తి చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి మనం. అలాగే మా ఇంట్లో అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, మీరు ఏ పని చేసినా కూడా వేరే పట్టించుకోరు ఎందుకు అలా అని. సి దట్స్ వాట్ ఐ ఫీల్, మనం ఒక పని ఒక కమిట్మెంట్ అనుకున్నప్పుడు ఆ కమిట్మెంట్ 100% చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక 90% దాకా వెళ్ళాలి, అప్పుడే మనం ఆ పని చేయాలి. లేదంటే అసలు ఆ పని జోలికి వెళ్ళకూడదు అని నా ఉద్దేశం, మై వ్యూ. సో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. కమిట్మెంట్ లేకుండా టైం పాస్ చేయడానికో లేకపోతే ఓన్లీ డబ్బుల కోసమో, నీకు కమిట్మెంట్ ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, నీ వెనకే వస్తాయి సక్సెస్ అయినా ఏదైనా. సో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ మనతోనే వస్తుంది. సేమ్ టైం మనం ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా కొత్తగా నేర్చుకోవాలని ఫీల్ అవ్వాలి తప్ప నాకు వచ్చేసింది ఇంకా అయిపోయింది ఇవాళ ఏం లేదు ఇంకా రేపటి నుంచి నేనే చిరంజీవిని నేనే మెగాస్టార్ని అనుకో. ఫ్యాక్ట్ అది. సో నందకిషోర్ గారు ఈరోజు మరి మా స్టూడియోకి రావడం, మా లిసనర్స్తో మాట్లాడడం, నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, సో ఈరోజు మా షో అంతా ఎలా ఉంది? ఐ రియలీ థ్యాంక్ దిస్ టోరి లైవ్. ఎందుకంటే ఇలా మనం ఇందాక ఒక కాల్లో చెప్పారు కదా, వాళ్ళు ఎక్కడో దూరదేశాల్లో ఉండి ఆ మన మాట వింటుంటేనే వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది. సో అలాంటి వాళ్ళందరికీ మన ద్వారా ఏదో ఒక క్లోజ్ రిలేషన్గా ఒక మంచి దగ్గర ఉన్న వ్యక్తిగా మనం మాట్లాడటం అనే అవకాశం వాళ్ళకి కలిగింది, వాళ్ళ ద్వారా మాకు కలిగింది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే మనం బయట దేశంకి వెళ్ళిపోయి ఒక 10 రోజులు ఉన్నామంటే 10 రోజులు కాదు అట్లీస్ట్ 2-3 డేస్ అవ్వగానే మనకి ఒక ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది, అరే ఏదో వదిలేసి వచ్చామని. అలాంటి పర్మనెంట్గా అక్కడ ఉండిపోయిన వాళ్ళకి ఇలా మనం మాట్లాడి ఒక స్టార్ మాట్లాడాడు అనే ఆనందం వాళ్ళకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంతమంది మాట్లాడగే అవకాశం వచ్చింది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడు వచ్చినా డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ రావాలని వస్తారని కోరుకుంటున్నాను నేను. సో థ్యాంక్స్ నందకిషోర్ గారు ఫర్ కమింగ్ టు టోరి స్టూడియోస్ అండ్ యూనో మా లిసనర్స్ అందరితో మాట్లాడండి, మా క్వశ్చన్లకి ఆన్సర్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియల్లీ లైక్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ముఖ్యంగా నీ యాంకరింగ్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే అంటే చాలామంది బాగా చేసేవాళ్ళలో నువ్వు కూడా వన్ ఆఫ్ ద బాగా చేసేవాడివి. ఓకే పర్లేదు పర్లేదు. వాట్ ఐ ఫీల్ ఐ సెడ్, అంటే నిన్నేదో మెచ్చుకుంటే నాకు వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు. అంటే మీరు ఒక యాంకర్ కాబట్టి మీకు తెలుసు ఆ కష్టం ఏంది అనేది. బాబోయ్ మళ్ళీ యాంకరింగ్ గురించి గుర్తు చెక్కు, నేను అందుకే దాని గురించి ఎక్కువ అడగలే మిమ్మల్ని. మాకైతే నాకు తెలుసు ఇప్పుడు నీకు ఇవాళతో అయిపోదు, ప్రతిరోజు ఇది వాగుతూనే ఉండాలి. కానీ ఇవాళ నేను వాగితే అయిపోయింది వెళ్ళిపోవచ్చు, నువ్వు రోజు వాగుతూనే ఉండాలి తప్పదు నీకు తప్పదు మా ఉద్యోగం ఇది కాబట్టి. వెల్ దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే లిసనర్స్ అండ్ కిషోర్ గారు వి రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ కమింగ్ టు స్టోరీ అండ్ మీ కెరియర్ మీరు అనుకున్నట్టుగా అంచెలంచెలుగా మీరు 99 స్టెప్స్ అనుకున్నారు. బట్ మేము మనస్ఫూర్తిగా మా ఎంటైర్ టోరి ఫ్యామిలీ నుంచి మేము ఫీల్ అయ్యేది ఏంటంటే మీరు ఆల్రెడీ 10 స్టెప్స్ ఎక్కారు, ఇంకా మిగిలినాయి 80 90 పది ఎక్కారండి ఇంకా 90 ఉన్నాయి. సో ఆ 90ని కూడా మీరు ఈజీగా ఎక్కేస్తారని చెప్పేసి అఫ్ కోర్స్ ఉడిదుడుకులు అనేవి వస్తాయి. ఎందుకంటే రావాలి వస్తేనే ఇంకా మన షార్ప్ కిక్ వస్తుంది, కిక్ ఉంటుంది. సారీ నీకు కూడా ఉడిదుడుకులు వస్తాయి వచ్చేసా, కానీ నువ్వు మాట్లాడుతూ ఇప్పుడు అదే పడ్డా లేగాలండి. సో అలా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఒడిదొడుకుల మీద కాలేస్తూ వాటిని తొక్కుతూ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ మనం లెగ్గలం మనం నెగ్గగలం అని చెప్పేసి. సో మీరు అలా పైకి రావాలని చెప్పేసి మీరు అన్నట్టుగా నేషనల్ అవార్డు అన్నారు కదా, ఐఎమ్ ష్యూర్ ఐ ప్రే గాడ్ దట్ యునో యూ షుడ్ గెట్ అ నేషనల్ అవార్డ్ ఫర్ ష్యూర్ ఫర్ యువర్ బెస్ట్ యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఆల్ మై ప్లెజర్. సో అదనమాట సంగతి, నందకిషోర్ గారు మీకు వస్తుంది, మీరు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. యా సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే, నేను మళ్ళీ రేపు కలుస్తాను, అప్పుడు వరకు సెలవు, వింటూ ఉండండి తెలుగు రత్న వారి టోరిని అండ్ రేపు మళ్ళీ ఇంకో మంచి గెస్ట్తో కలుస్తాను. సెలవు, లవ్ యు ఆల్, బాయ్ బాయ్.